అబ్బబ్బబ్బా, నీకు ఎన్నిసార్లు చెప్పిన ఏంటి, రాత్రులు పక్క తడిపేస్తున్నారు, పక్కనే డాక్టర్ ఉంది, కాస్త మందు అడగమంటే ఓ సిగ్గుపడిపోతున్నారు. అరవకే ఎవరైనా వింటారు, పరువు పోతుంది సిగ్గుచేట. ప్లీజ్ మమ్మీ ఇంకొంచెం సేపు పడుకో. రాజ్యం పొద్దున్నే నీ చేతి వేడి కాఫీ, పేపర్లో వేడివేడి న్యూస్, మా గొప్ప కాంబినేషనే. సీతారాం నీ కాఫీ చల్లారిపోతుందయ్యా. ఈ ఆడలు పుట్టింటికి ఎందుకు పోతారో, నీ బామ్మర్దికి నేర్పచ్చుగా ఈ పనులన్నీ. ఆడు నేర్చుకునే టైప్, నేర్పే టైపు, మీరే చూస్తున్నారుగా. కాఫీ రెడీయా? చూసారా, ఆడు బామ్మర్ది కాదండి, నాకు మొగుడు. వాడు పేరుకేనయ్యా యోగి, అనుభవంలో భోగి. ఒరే నాని లేవరా, ఈవేళప్పుడు చదివితే అన్ని బుర్రకెక్కుతాయిరా. నాని లేచావా? ఏమిటి పిన్నిగారు మీ కలవరింత, మన నీరు ఎక్కడున్నాడు? ఊరు నుంచి ఇవాళే కదా రావాలి. సరే అయ్యా, మరి 10 రూపాయలు ఎక్కువ ఇండే. ఆల్రెడీ 20 ఎక్స్ట్రా ఇచ్చా కదా. బోలెడ్ లగేజ్ ఉంది కదయ్యా. అంటే ఎక్కినప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువైందా? అది కాదనుకోండి. ప్రపంచంలో ఎవరు మారినా మీరు మాత్రం మారాయా. థ్యాంక్స్ అయ్యా. వివేకానంద గారికి మామిడి తాండ్రా. అవునా? రాజ్యం గారికి ఇష్టమైన బెల్లం హల్వా, మా సీతారాం గారికి చకోడీలు, డాక్టర్ గారికి జాంగ్రీలు, ప్రియంవాద గారికి అత్తవరం అరిసెలు, మరి నాకు మా ఐశ్వర్యకి పూల జడ వేసుకొని చూపించాలి, మంచి ఫోటో తీస్తా. ఓకే, థాంక్ యూ. నీరజ్, నీ మనసు వెన్నలాంటిదయ్యా. మరి నాకు వెన్నుండలు తీసుకురమ్మని తీసుకొచ్చాడే? నిన్న ఎలా మర్చిపోతానరా, నీ వెన్నుండలు నీకు తీసుకొచ్చాను. ఆ వివేకానంద్ గారు, వేసవిలో చల్లగా ఉంటుందని మీ కొబ్బరి బొండాలు తీసుకొచ్చాను, బాగా తాగండి. మామూలుగానే రాత్రులు పక్క తడిపేస్తున్నారు, నీకేని కొబ్బరి బొండాలు తాగితే నేను దుప్పట్లు ఉతకడానికి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు తెప్పించాలి. ఏంటి మరి పబ్లిక్ గా రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని కూడా లేకుండా. విషయం ఏమి కొత్తది కాదుగా, మీరేం ఫీల్ అవ్వకండి, ఇక్కడంతా మనవాళ్లే. అవును గాని నాని, మాణికమ్మ గారిని చూసి వచ్చావా? మాణికమ్మ గారిని చూడలేదు గానీ మీ ఆయన గారు రెండో సెటప్ చూసా? అబ్బా ఏం కేసును పట్టాడే, ఇప్పటికీ సినిమా స్టార్ లా ఉంది. ఆరోగ్యం బాగుందేరా? ఆహా, ఆ సంగతి నాకు తెలియదు గానీ పైకి మాత్రం జున్ను ముక్కలా ఉంది. ఏంటే ఇందాక తాతయ్య సెటప్ గురించి అన్నానని ఫీల్ అయ్యావా? పిచ్చోడా, నువ్వు మాట్లాడితే నేను ఫీల్ అవ్వడం ఏంట్రా? అయినా మీ తాతయ్య బయట ఆడాళ్ళతో సంబంధం పెట్టుకోవడం పెద్ద మొగతనంగా భావించేవాడు. మీ నాన్న ఒక్కడేరా మీ వంశంలో తప్పు పుట్టాడు, అంత మంచోడు కాబట్టి ఆ మాయదారి గోదారి మింగేసింది. అమ్మా విమలమ్మ, సీను పెంచకు, సెంటిమెంట్ ఎక్కువైపోద్ది. మీ నాన్న మీ అమ్మని తనతోనే తీసుకెళ్లిపోయాడు, నువ్వు అనాథం అయిపోయావు. ఇలా ఎన్నిసార్లు చెప్పేస్తావే, చూడు నీకు ఇదే చెప్తున్నా, నాకు అమ్మైనా నాన్నైనా దేవుడైనా ఆఖరికి దెయ్యమైనా అన్నీ నువ్వే, తెలిసిందా? తెలిసింది లేరా. అవునరా, పుస్తకాలు బట్టుకెళ్ళావు, ఈ 4 రోజుల్లో ఏమన్నా చదివావా? ఎక్కడే కాన్సెప్ట్ అందాల చోటు ఉందని సరిపోయింది, ఇక చదువు ఎక్కడది, నువ్వేం వర్రీ కాకు, ఇక చదివే చదువు. వంకాయ ఉప్పుచేప అదిరిందే. ఏంట్రా, నేను ఊర్లో లేనప్పుడు బండి ఆడావా, సాడవట్లేదు? ఏంటి నేనా నీ బండా? మీ నాయనమ్మ దుమ్మేనా పట్టిస్తుంది కానీ దుమ్ము దులుపుతానే ఒప్పుకోదురా బాబు. ఇంకా సాడవలేదా? అప్పట్లా టైం అయిపోతుంది, తొందరగా కానీరా. ఏడ్చావు కానీ వాళ్ళు ఏంటి ఎగ్జామ్? కెమిస్ట్రీ. ఏడ్చావు చిన్న సట పట్టచ్చు కదరా. ఏడ్చావు, నేను ఇవాళ ఊరి నుంచి వచ్చింది, మా నాయనమ్మ తెలిసి చంపేస్తే. మీ నాయనమ్మకి ఏదో చెప్పొచ్చు, నీకు అలవాటే కదా. అరే రమ్ము, తెల్ల పేపర్ ఇచ్చేసి మన అడ్డకు వచ్చే. సరే మధ్యాహ్నం వస్తాం. ఓకే రెడీగా ఉంచండి. అలాగేనండి. మార్నింగ్ సార్. ఓ యువర్ బ్యాక్ నీరజ్, నీ నుంచి మేమంతా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఆఖరి వంద ఉందో, ఇది పోయిందనుకో అప్పు ఇవ్వాలి మరి. ఎప్పుడు నీకు అలవాటేగా.
వీడు పుస్తకాలనే కాదు పేక మొక్కలను కూడా సీరియస్ గానే స్టడీ చేస్తాడు. మనం అంతేరా, ఏం చేసినా సీరియస్ గా చేస్తాం, సిన్సియర్ గా చేస్తాం. అట్టాకే ఉండాలి మరి, ఇదేమో ఉత్తితాటేటి. తేలిగ్గా ఆడితే కొంపలు ఆరిపోతాయి. నాకు కనపడుతుంది, జాగ్రత్త పెట్టు. అదేం ఫోజయ్య బాబు, ఆట మొదలైన కాడి నుంచి కాలు దింపలేదు. మా మామయ్యకి కొంచెం పైల్స్ ప్రాబ్లం లే. నార్మల్ బాయ్, దీని సంగతి నీకే తెలుసు. మా వంశంలో అందరూ ఇట్టా కూర్చొనే జోతంలో లక్షలు సంపాదించారు. అట్టగా బ్యాంక్ లాకర్లో ఎంత నొక్కిసు? సర్లే, ఉన్న పొలం బ్యాంకులో పెట్టేసి అప్పు తెచ్చి ఆడుతున్నాను. అదేంటి? దానికో కథ ఉందలే. దమయంతని మావాడి సెటప్లే. మాతో ప్రతిసారి ఆడేది. అది ఎప్పుడు బయట ఒంటి మీద ఉంచుకునేది కాదు, ఎప్పుడు జారేసేది. అందరూ కళ్ళు మూసుకునేవాళ్ళ? కళ్ళు మూసుకోవడమా? మా ఎదవలంతా ముక్కలు చోట మానేసి దానంకే చూసేవాడు. అది సందు చూసుకొని సల్లగా కావలసిన ముక్కలు ఎత్తిసి ప్రతి ఆట తెప్పిసేది. బయటికెళ్ళి ఆడు అది మా దగ్గర గెలిచిన డబ్బులన్నీ పంచుకు తెప్పేవాళ్ళు. ఓహో, ఈసారి ఆ బ్యాస్ ఆడదాం. ఇక్కడ పోగొట్టుకున్నంత రికవరీ చేసేసుకుంటా. 47 పాయింట్లు ఈ రోజుకి ఆఖరి వంద తీసుకో. విను, ఏం కాసి ఇంట్లోకి ఎవరిని వస్తున్నారా? పండుగ వెళ్ళిన తర్వాత వస్తారనుకుంటా. కొన్నాళ్ళు రాకుండా చూసుకోరా బాబు. నేనేం చేస్తానండి? ఆ వచ్చేవాళ్ళకి ఇంట్లో దయ్యాలు నేను చెప్పు. ఆ వచ్చేవాడు మిలిటరీ మనిషి అండి. మిలిటరీ వాడైతే దయ్యాలు భయపడ్డేటి. ఓ పంచాయి, ఈ ఇంటి వాడు కూడా మిలిటరీ వాడే, దయ్యమై తిరుగుతున్నాడు అని ఆడితే చెప్పు, దెబ్బకు బారిపోతాడు. నవ్వకరా బాబు, నిజంగా దయ్యాలున్నా దడుచుకుంటాయి. డీల్ సార్. అది నిల్లు, తిప్పితే నువ్వు తిప్తావు లేదంటే ఇది తిప్తున్నాడు. ఈసారి ప్యాకే. రేయ్, నా డబ్బులు రికవర్ చేసే వరకు ఇక్కడ నుంచి కదలను. కే ప్యాక్ చెప్తాను. ఏమండి, ఐశ్వర్య ఎక్కడా? పోల్ జడేసుకుందా? నీకు చూపిద్దామని ఇప్పటిదాకా చూసి చూసి పడుకుంది. టైం ఎంత అయిందో తెలుసా? ఎక్కడికెళ్ళావు ఇప్పటిదాకా? అకాడమీకి. రే, నేను తహసీల్దార్ చిట్టునీడు సర్వేశ్వరరావు తల్లినిరా. నిజాన్ని పసిగట్టడం నాకు వేరుశనగ పప్పులు నవ్విలినంత ఈజీ. ఏంటో నువ్వు, మొన్న 4 రోజులు ఊర్లో లేను కదా, అకాడమీ వాళ్ళు టెస్టులు పెట్టారు. వాడు పరీక్షలు రాస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? అది వీళ్ళ ప్రిన్సిపల్ తోటి గగోళం, వాయుగోళం, గదరగోళం, భూగోళం అని చేతుల పద్మలు ఉంటే చాలా గందరగోళం. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు బామ్మర్ది. నువ్వు ప్రిన్సిపల్ డిస్కషన్, అది మమ్మల్ని నమ్మమంటావు. నమ్మవా? నమ్మబోదు మానే. అయినా మా నాన్న దగ్గర పెద్ద ఎత్తున కట్నం తీసుకుని ఇంట్లో కూర్చొని 5 రూపాయలు వడ్డీ తిప్పుకుంటున్నావు. నీకేం తెలుసు మేము ఎంత క్షీణ అవుతున్నావు? ఎరా అవును, ఇంతకేముండవు. బలాదూరుగా తిరిగేవాడికి ఏ పూటకప్పుడు ఫ్రెష్ గా వండరు. పొద్దున ఉండి అన్ని అలాగే ఉన్నాయి, తిని తగలడు. ఏంటి చదువులు పెడతావా? మా అక్కకి ఫోన్ చేసి చెప్తా. మాట్లాడితే ఇదోటి విమలమ్మ గారు కోపంలో ఉన్నట్టున్నారు. బాగా తలనొప్పిగా ఉంది, ఒక కప్పు కాఫీ పెట్టు. నీ చేతి కాఫీ అమృతంలా ఉంటది. ఈ మాటలకేం తక్కువ లేదు. టీపాయ మీద రామూర్తి రాసిన ఉత్తరం ఉంది, చదువు. అలాగే అమ్మ విమలమ్మ పాద పద్మలకు మీ విధేయుడు రామూర్తి నమస్కరించి రాయినది. మొన్న నీరజ్ బాబు గారితో కౌలు తాలూకు 2,40,000 పంపాను. ఆ పంటలో మాకు బాగానే మిగిలింది. మా కుటుంబం ఇంత సుఖంగా నిశ్చింతగా బతకడానికి మన తహసీల్దార్ బాబు సర్వేశ్వరరావు గారి చల్లని మనస్సే కారణం. మన చిన్నబాబు గారు కలెక్టర్ పరీక్ష కూర్చుంటున్నానని చెప్పారు. పరీక్ష పాస్ అయ్యి బాబు కూడా వారి తండ్రిలాగే ఎందరో పేదవాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని అన్నవరం సత్యనారాయణ స్వామిని వేడుకుంటున్నాం. నువ్వు గొప్పవాడి అవుతావని నేనే కాదు, ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసుకో. బుద్ధిగా ఉండడం ఒక లక్షణం కాదు, అవసరం. చెడు తిరుగుళ్ళు తిరగడానికి కారణాలు ఎన్నో ఉంటాయి, కానీ నియంత్రించుకోవడానికి మనసు ఒక్కటే ఉంటుంది. దాన్నెప్పుడు అదుపులో పెట్టుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పట్టుదల ముఖ్యం. నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు? రోజు నువ్వు లేవుగానే ఆ ఫోటోల్ని చూస్తావుగా. నో, నువ్వు నా బేబీడాలురా, నిన్ను చూస్తేనే నాకు ఆనందం. థాంక్ యూ. కాఫీ పళ్ళు తోముకొని తాగుతావా, బెట్ కాఫీయా? అప్పుడప్పుడు.
ఎలా? అవును, ఈ ఫోటోలు ఎందుకు ఎప్పుడు మారుస్తావు? అదా చెప్తా, రోజు ఒకే రకమైన కూర తింటామా, ఒకే రకమైన బట్టలు వేసుకుంటామా, అలాగే ఇది ఒకే రకమైన ఫోటోలు చూస్తే బోర్ కొడుతుంది కదా, అందుకే ఇలా వెరైటీగా. మరి నీకు పెళ్ళైతే బోర్ కొడుతుందని బార్గెన్ కూడా వెరైటీగా మార్చేస్తావా? అమ్మ పిడుగా. ఇదేంటి, ఆ అమ్మాయికి తలకాయ లేదు? ఓ అదా, అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, స్కూల్కి వెళ్ళు. నాకు కోకో కోలాడవి ఎందుకయ్యా? నేను నీ దగ్గరకు వచ్చేది నీ స్పెషల్ అడల్ట్ ఐటమ్ కోసం. కిందటి వారు అట్టుకెళ్లారు కదండి పవర్ఫుల్ గా కట్టించుకొని. మొన్న పట్టుకెళ్ళింది తూర్పు జించి కోసం, ఇప్పుడు పట్టుకెళ్తోంది అనకాపతి అంకప్ కోసం. ఇప్పుడు ఎలా కట్టమంటారు? ఓ స్పూన్ ఎక్కువ కట్టమంటారా? అయ్యా బాబోయ్, మొన్న పౌరుకి తట్టుకోలేక ఆ తూర్పింది. తెల్లారి గట్టిన కోడి కొయ్యక ముందే నన్ను బయటికి తోలేసి తలుపు గడ్డెట్టేసింది. నిజమా? ఇట్లాంటి పాన్ను సృష్టించిన నా వంశీకులారా, మీరెక్కడున్నారు? మీ అందరికి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. తెస్తావు పౌరు మాత్రం ఆటంబంలో ఉంటది. అవును శంబలింగం, దీనిలో ఏటెట్టు కలుపుతావయ్యా? కాదు ఎలా తయారు చేస్తావు దీన్ని? హిమాలయాల నుంచి దిగంబర స్వామి వచ్చి ఆశీర్వదిస్తే 200 ఏళ్ల క్రితం మా తాత 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 కనిపెట్టాడు ఈ వైద్యం. 30 రకాల దినుసుల్ని అంగ వంగ కలింగ కాశ్మీరం లాంటి 30 దూర ప్రాంతాల నుంచి తెప్పించి మందు తయారు చేసి ఆ మందును ముందు ఎద్దుల మీద ప్రయోగించారు. ఫలితాలు చూసి స్వయంగా బ్రహ్మానంద పడిపోయి ఆ తర్వాత మనుషుల మీదకి వెళ్ళాడు. ఇక చూడండి, ఈ పాడు కోసం ఆ ఇంటి ముందు క్యూలు కట్టేవాళ్ళు. అట్టా మొదలు నీ పాను వైద్యం, ఆ తర్వాత ఆడికోడికి 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 చివరికి ఈ కొడుకు దగ్గరకు వచ్చి ఆగిందన్నమాట. గొప్ప చరిత్ర ఉందయ్యా నీ పానికి. ఇంతకీ బిజినెస్ ఎలాగుంది? ఏదో 3 ఇళ్ళు 6 ఫ్లాట్లాగుంది. అవునయ్యా, బాగా సంపాదిస్తున్నావు కదా, మరి ఇదేటి ఈ డబ్బా కొట్టు? హైటెక్ లెవెల్లో కొట్టేటకపోయావా? ఏమండే, ఊరేగింపులో గుర్రానికి అలంకారం చేస్తారు కానీ రేసులో గుర్రానికి ఎవడైనా అలంకారం చేస్తాడా? ఇదిగో ఈ శంభులింగం పాన్ అంటే ఓల్ ఆంధ్ర ఫుల్ ఫేమస్, ఎక్కడున్నా ఎత్తుకుంటూ వస్తారు మీలాగా. సర్లే గాని ఈ మధ్యన ఖాళీ అయిపోయేటి, మళ్ళీ సిట్టింగ్ ఏర్పడలేదు. నేనెప్పుడో రెడీ, మావాడే లేడు. ఈ మధ్య కొంచెం హ్యాండ్ వీక్ అయింది, బాగా లాస్ వస్తుంది. అంటే డబ్బులు దుబ్బేసాయంటావు, అలాంటప్పుడు మళ్ళీ సిట్టింగ్ పెట్టు. పట్టు పట్టు. ఏంటి పట్టు జంతికులు? చూడే, కాపురం బాగోలేనప్పుడు పాత పెళ్ళాన్ని, ఆట కలవనప్పుడు పేక ముక్కల్ని మార్చేయాలయ్యా. మధ్యాహ్నం ఏర్పాటు చేయి, మీ వాళ్ళు లేకొచ్చాయి అదరగొట్టి చెప్తాను. నీ పనే బాగుందిరా, దాత పుష్టి సత్రపల్లి దోరపుడు అని చెప్పేసి అందరు కిళ్ళిలు ఇచ్చి బాగా సంపాదించుకుంటున్నావు కదా. ఏదో పట్టుకుడు కోసం మీకు అడిగిచ్చా కదా, చాలు. ఏమండి ఇది, క్యాషా క్రెడిటా? ఇది గిఫ్ట్. రే స్పీడ్ గా ముక్కయ్యరా. నువ్వేంట్రా ఎప్పుడు లేని స్పీడో స్పీడ్ అని చెప్పేస్తున్నావు. మొదనాడు కొట్టినాడు. నువ్వేంట్రా ఫస్ట్ గేమ్ కింద పడిచావు. నాకు ఇవాళ ఆడాలని లేదురా, నీ బలవంతం మీద వచ్చాను. చూడు నీరాజ్, ఎప్పుడు పిలిచినా ఎవడు పిలిచినా జోదానికి నో అనకూడదు. అంతెందుకు, మన ఫేమస్ ధర్మరాజు చూడు, రాజ్యాలు దొబ్బెట్టినా సరే పెళ్ళను ఒగ్గేసినా సరే ఆయన ఎప్పుడు జూదానికి పిలిచినా మా గొప్పగా ఒప్పించుకునేవాడట. నేను అంతే, ఎవడైనా సిట్టింగ్ ఉందని కబురు ఎడితే చాలు రేస్ గుర్రంలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. నచ్చలు పోయినా సరే బొచ్చున్నా సరే. ఏటా అంతసేపా కొట్టాయ మొక్క. అమ్మా ఏటయ్యో, నన్నే బాధ తీసావు.
చిట్కా చెప్పినాను కదా, కాదు ఏమైనా కన్సెషన్ అన్నదేటి. చూడు ఇది పేగాట, మొహోడకం పోతే అదేదో అయిందంట. ఇంకో కొన్ని ఆటలు కొట్టి ఆ చెమ్ములు అందర కిళ్ళి ఉంది కదా, వంద ఉందేటి. ఇల్లంతా శుభ్రం చేసావా? చేశానండి. భగవంతురా నన్ను రక్షించవా. ఏటోనయ్యా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ, మా ఊళ్ళో డబ్బు దబ్బెట్టినా పక్కన దమయంత ఉంటే చాలు, ఆట మా రంపిగా సాగేది. మీ దమయంత మాటేం కానీ నాకు ఇప్పుడు ఒక్క రాణి వస్తే చాలు. రావెన్నా రాణి రా. ఏట్రా కాశీ, ఆరో సీటు ఖాళీగా ఉందని తెగ ఫీల్ అయిపోతున్నాను. వాళ్ళు క్యాండిడేట్ తీసుకొచ్చావరా? వెల్కమ్ వెల్కమ్. నాకు లేడీస్ అంటే మా చెట్టు రెస్పెక్ట్. మీరు ఒక్కడ లేడీ అని ఫీల్ కాకండి, రండి కూర్చోండి. వెల్కమ్ వెల్కమ్. రండి 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 సిస్టర్, మీకు ఏ ప్లేస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, రండి. కన్ఫర్ సీట్ వేద్దాం మీకోసం. అరే కాజీ, బుర్రంతా హీట్ ఎక్కిపోయిందిరా, ఓ స్ట్రాంగ్ టీ పట్టరా, అలాగే మేడం గారికి ఏటి కావాలో కనుక్కో. యూ రాస్కల్స్, ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఏంటండి, మేము మర్యాదగా కూర్చొని బ్యాగ్ ఆడుకుంటున్నాం కదా, మీరు గెట్ అవుట్ అంటారేంటి? మిమ్మల్ని రమ్మన్నాం కదా. కాశీ, ఎవరి వెదలంతా ఏంటి? వాడిని అంత గట్టిగా అడుగుతున్నారు, అసలు హూ ఆర్ యూ? నేను ఇంటిని అద్దెకి తీసుకున్నాను, 6 నెలలు అడ్వాన్స్ పే చేశాను. దిస్ హౌస్ ఇస్ మైన్. అరే కాశీ, ఆడడం మిలిటరీ వాడు వస్తాడని చెప్పా. షట్ అప్. ఆయన మా తాతయ్య. సారీ అండి, ఏదో ఇల్లు ఖాళీగా ఉందని సరదాగా. వాట్? సరదా కోసమా? ఆ డబ్బు, ఆ సిగరెట్ ముక్కలు అన్ని సరదా కోసమేనా? యు చీప్ ఫెలోస్, ఎవరితో ఇల్లు ఖాళీగా ఉందని క్లబ్గా మారుస్తారా? నీలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం. ముందు మీరంతా బయటకు వెళ్ళండి. మా గురించి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. షట్ అప్ అండ్ గెట్ అవుట్, అదర్వైజ్ ఐల్ కాల్ ది పోలీస్. అలాంటిదిలేండి ఇప్పుడు. అది కాదండి. దట్ వే. నీలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం. ముందు మీరంతా బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళండి. కన్ను కొట్టుకుంది కసుమంటూ ఎంచేత ఎంచేత, నాయుడు కొట్టుకుంది కిస్సుమంటూ ఎంచేత ఎంచేత. ఉక్కిరి బిక్కిరి తొక్కిడి చక్కని సోకుల తాకిడి, తోడు కావాలి నా నీడకి, నీడ కావాలి నా ఈడకి. గిలిన చెలికవు గిలిగా, చెలికోరిన ఎంగిలిగా. నగన్ను కొట్టుకుంది కసుమంటూ ఎంచేత ఎంచేత, నాయుడు కొట్టుకుంది కసుమంటూ ఎంచేత ఎంచేత. Oh,
మబ్బుదార పుస్తే నీ జడ, వెన్నెలంత పోత పుస్తే నీ మెడ, పట్టు చూస్తే పాల మీద మీ గడ, అందమంతా దాచుకున్న అమ్మడ. ఎదలో యువత నన్ను కొట్టుకుంది కిసుమంటూ, ఎంచేత ఎంచేత నాయుడు కొట్టుకుంది కిసుమంటూ, ఏ చేత ఏ చేత. ఏంటి హీరో, ఇది రోడ్డు, నీ బెడ్ కాదు, కలలగండ మాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ ప్రజలకు దండం పెట్టాలి, నాకు వదిలేదని చూసుకుంటాను. వెనక్కి పెట్టుకో. ఏమండి సత్యానందంగా? ఏంటండి వివేకానంద గారు, చాలా రోజుల తర్వాత కనిపించారు, బాగున్నారా? ఓకే. ఆ మధ్యమయ్య ఆవిడ గారు పోయారని తెలిసింది, చాలా విచారకరం అండి. ఆవి టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇందులో విచారించవలసిన విషయం లేదు, ప్రస్తుతం సంతోషించవలసిన విషయం ఉంటుంది. ఏంటండి అది? బాబు గారికి మళ్ళీ పెళ్ళైంది. ఓహో, వీరి కొత్త భార్య వయసు 22 సంవత్సరాలు. తప్పు చెప్పకురా వెధవ, ఆవిడ వయసు 22 సంవత్సరాల 7 నెలల 19 రోజులు. నేను ప్రజల మనిషిని, వాళ్లతో కరెక్ట్ గా ఉండాలి. అదేంటండి మరీ అంత చిన్న అమ్మాయిని? అది అమ్మాయి చాయిస్, నేనే కావాలని వాళ్ళ నాన్నతోటి దెబ్బలాడి పైగా హంసరాయబారం కూడా పంపింది. ఈ కాలంలో కూడా హంసలు ఉన్నాయండి? హంస అంటే ఆ హంస కాదు, వాళ్ళ పక్కింటి ఆవిడ హంసవేణి. మీకు పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉండాలి కదా, పాపం చాలా సంబంధాలు చూసినట్టున్నారు. అవును, 3 నెలల క్రితమే సింహాచలం కొండ మీద సైలెంట్ గా పెళ్లి చేశాను. వరుడెవరు? చీకటిపల్లి ఎమ్మెల్యే గారు. ఎవరు? జగన్నాథం గారా? ఇదేమన్యాయం అండి, రెండో పెళ్లివాడు, పైగా అతని వయసు 45 పైన. మా అమ్మాయిది ఆర్డినరీ బ్రెయిన్ కాదు, ఎమ్మెల్యే తనకు 3 నా కలుడు అయితే రాజకీయంగా మాకు అడ్వాంటేజ్ అవుతుందని ప్లాన్ చేసింది. మరి మీ అబ్బాయి వివాహం ఇప్పుడప్పుడే చేసుకోని అంటున్నాడు. అదేంటండి 35 పైన ఉంటాయనుకుంటాను, పాపం ముద్దు ముచ్చట. మీరేం దిగులు పడకండి, అప్పుడప్పుడు అవి తీర్చుకుంటూనే ఉన్నాడు. సెలవు రాండి. చాలా వింత మనిషి, గొప్ప ఫ్యామిలీ అండి బాబు. నమస్కారం అండి. నువ్వు? నా పేరు నీరజ్ ప్రసాద్ అండి, మీ ఇంటి దగ్గరలో ఉంటాను. అలాగా, ఒక్క నిమిషం. ష్యూర్ ష్యూర్. దేర్ ఇట్ ఈజ్. ఓకే బాయ్. హాయ్. హలో, నేనండి. గుర్తుపట్టలేదు అనుకుంటా, ఆ రోజున మీ ఇంట్లో పొరపాటున. మంచి వాళ్ళని మర్చిపోవచ్చు కానీ నీలాంటి చెత్త వధవల్ని ఎలా మర్చిపోతాను? షేమ్లెస్ ఫెలో, సిగ్గు లేకుండా పలకరిస్తున్నాడు. సార్ సార్, డబుల్ సార్ ఇస్తాను, కూర్చో. ఇంకా అమ్ముకోవాలిగా సార్? నేను తిన్నవని నువ్వు అమ్మినట్టే కదా, ఇస్తానుడా. ఆడు పుట్ట ఖాళీ చేసేదాకా నువ్వు అట్టాకి కూర్చో. ఏడు చేయలే, ముందు నీళ్ళు కట్టు. రే నీరాజ్, ఏంట్రా ఇది? యూ టెన్షన్ బీ టెన్షన్ ఫల్ ఈటింగ్. ఆ అమ్మాయికి మన మీద గడపి నన్ను చేసిందిరా. అయితే ఏమవుద్ది? చేత్త వెదవల్లారా, ఇదంతా మీ వల్లే. ఆ రోజు వద్దంటే పేకాడిచ్చారు, చూడండి ఇప్పుడు ఏమైందో. ఆ రోజు మనం పేకాడకపోతే ఆ అమ్మాయి నువ్వు చూసేవాడు కాదు, ఏం అయ్యేది కాదు. ఇంతకీ నీ బాధేట్రా? ఏంటో తెలియడం లేదురా, ఎనడు లేంది ఎప్పుడు లేంది, నాలో ఏదో ఫీలింగ్. ఎక్కడున్నా ఏం చేసినా
ఆ రూపమే నన్ను హాంటింగ్. హలో బాస్. తాతయ్య, కొత్త ఊళ్ళో కొత్త ఇంట్లో నిద్ర బాగా పట్టిందా? మిలిటరీ వాడిని, దేశంలో అన్ని చోట్ల తిరిగిన వాడిని, నాకేం ప్రాబ్లం తల్లి? మీ మాస్టర్ ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే నువ్వు అక్కడికి బయలుదేరడం, నీ వెంట నేను రావడం, మన ఇద్దరికి మామూలేగా. సరే, ప్రాక్టీస్ కి ఎప్పటి నుంచి వెళ్తున్నావు? సాయంత్రం నుంచి తాతయ్య. ఓకే. ఏంటి సరే కొత్త ట్యూను? నా క్లోజ్ ఫ్రెండ్ కి సినిమాలో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. ఏదో ఇంపార్టెంట్ సిచ్యువేషన్ కి ముందే పాట రాయించారట, దానికి ట్యూన్ కంపోజ్ చేయమని నాకు పంపాడు. వావ్, మీరు ఫిల్మ్స్ కి గోస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారని నాకు తెలీదు. అవును సార్, ఇంత టాలెంట్ పెట్టుకుని మీరే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు కాకూడదు? ఐ డోంట్ నో, నేను ఎప్పుడు ప్రయత్నించలేదు. కానీ నేను నా టాలెంట్ ఇతరులకు ఏదో విధంగా ఉపయోగపడగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. హాయ్ నికి. హాయ్ మహతి. బేబీ, ఎన్నిసార్లు చెప్పాను పెద్దవాళ్ళని పేరుతో పిలవకూడదని? మా డాడీది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్, ఏం పట్టించుకోకు. నేను నిన్ను నిక్కీ అని పిలుస్తేనే నాకు నువ్వు యంగ్ గా అనిపిస్తావు. ఓకే, పర్ఫెక్ట్లీ ఓకే. ఓకే, బై బై. ఆ నికి సార్, లండన్ నుంచి కూడా ఓ తెలుగు అమ్మాయి నువ్వు పార్టిసిపేట్ చేయబోయే కాంపిటీషన్ లో పాల్గొనడానికి వస్తుంది. ఎవరు వచ్చినా ఐ డోంట్ కేర్ సార్, నేర్పేది మీరు, పాడేది నేను. ఫస్ట్ ప్రైజ్ నాకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సే లేదు. You know that well. Of course. Practice మొదలు పెడదామా? Yes, sir. నాని, ఏంట్రై చదువు? డాక్టర్ గారిని ఏదో పుస్తకం అడిగేవంటగా. ఆడాళ్ళ విషయంలో విడిగి విడి తాత బుద్ధులే వచ్చేట్టున్నాయి. ఏంటే గొణుగుతున్నావు? లేకపోతే ఏంటిరా, 4 రోజులకు ఒకసారి సినిమా హీరోయిన్ల ఫోటోలు మారుస్తా డబ్బులు తగలేస్తున్నావు. ఈ విషయంలో మీ తాతయ్య అంతే, జేబులో దండిగా డబ్బులు వేసుకుని శనివారం వెళ్ళిన మనిషి సోమవారం కనపడేవాడు. ఎక్కడికెళ్ళేవాడు? ఎక్కడికంటే ఎక్కడికైతే ఏంలే, ఆ విషయంలో మీ నాన్న శ్రీరామచంద్రుడు రా. మీ అమ్మెంత అదృష్టవంతురాలు. ఏమ్మా, ఇందా నుంచి ఓ నిలబడి చూస్తున్నావు, ఏం కావాలి? నువ్వు అమ్ముతావే? ఈ కొట్లో నేను చాలా అమ్ముతా, నీకేం కావాలో చెప్పు. అదే నువ్వు స్పెషల్ గా అమ్ముతావు పాన్. అది మగాలకి, నీకెందుకు? నేను అడిగేది మగాడికేనయ్యా, ఆడు రావటానికి సిగ్గాడి నన్ను అంపాడు. అంత సిగ్గుపడే మగవాడేవడమ్మా? అది అవసరమా? అవసరమే, మగాడి వయసును బట్టి, వాడి బాడీ సైజును బట్టి పాన్లో మందు కలపాలి. ఇప్పుడు చెప్పు ఎవరాడు?
మన ఏరియా ఇన్స్పెక్టర్. ఆడికంటూ మెట్ల పడ్డావే? మా ఆయన ఒక కేసులో ఇరికించాడు. నేను రేత్ర ఆడుతూ ఉంటే మా ఆయన వదిలేస్తా అన్నాడు. అమ్మ దొంగనాయన ఆడా ఆడు దిబ్బరొట్లే ఉంటాడే. అందుకే కొంచెం పవర్గా కట్టించుకురమ్మన్నాడు. అన్ని దట్టంగా వేసి గట్టిగా కట్టండి. నువ్వేంటే కొత్త పెళ్లి కూతురులో ఓ హుషారు పడిపోతున్నావు. ఏం లేదండి, మొన్న రాత్రి గంగారం గుడి దగ్గర రొయ్యలు సినిగడు కొట్టేసిన బంగారు గొలుసు ఈ రేతి నాకు ఇచ్చేస్తా అన్నాడు మా ఇన్స్పెక్టర్ గారు. అడ్డండి, ఆడే అసలైన లింకులో పోలీసులంటే. ఏమే జైల్లో ఉన్న మీ ఆయన వదిలేయాలంటే నిన్ను రాత్రి ఆడి దగ్గర తొంగమన్నాడా? అట్టాగే నీకు హుషారు తెప్పించడానికి ఎవరో అమ్మ పోగొట్టుకుని గొలుసు నీకు ఇస్తారన్నాడా? ఆడి ఒంట్లో పవర్ కోసం నా దగ్గర పాన్ కట్టించుకోమన్నాడా? ఆడు సామాన్యపుడు కాదే. ఏడే డబ్బులు ఇచ్చాడా? ఎక్కువే ఇచ్చారండి. ఇస్తాడే, ఆడు సంపాదించి సొమ్మైతే కదా. సర్లే కాని జాగ్రత్త, పాన్లో పవర్ ఎక్కువ ఉంది. పర్లేదులేండి, నేను చూసుకుంటాను. నువ్వు చూసుకోకుంటే నేను చూసుకుంటానా? అమ్మో ఎరా కాశి, బాగున్నావా? మాట్లాడేవారా నిన్నే? మీతో ఏం మాట్లాడమంటారు? ఏదో అమ్మాయి గారు మంచిది కాబట్టి ఉద్యోగమే మిగిలింది. మీరు వెళ్ళండి బాబు, అమ్మాయి గారు చూస్తే బాగోదు. ఇప్పుడు వెళ్తాలేవయ్యా, మీ అమ్మాయి గారు ఎప్పుడైనా ఊరికి వెళ్తే చిన్న కోరుపెట్టు, మేము వాళ్ళిపోతాం. ఏళ్ళు ఆగేత్రయ్యా, వెళ్ళండి వెళ్ళండి. ఆడ వెళ్ళండి. ఎవడు? ఆ వెళ్ళాల్సిన రోడు. ఇదిగో ఈ జంతుకులు వచ్చు, టైం పాస్ అవుతుంది, తీసుకో. లేవాడే తిరు. సరే లోపల నువ్వా కాశీ, ఎక్కడున్నావు? ఏ కాశీ, బయట ఉన్నాడు. వై డిడ్ యు కమ్? గుడ్ క్వశ్చన్ మిస్ నిహారిక. ఐ'మ్ సారీ. నిక్కి, నా పేరు. ఓ, ఈ పేరు ఇదిగో చూడు. నువ్వు నన్ను అనవసరంగా చెడ్డాడు అనుకుంటున్నావు, దట్స్ బ్యాడ్. మన సూపర్ మార్కెట్లో పలకరించిపోతే చెత్త వేదవాలి అన్నావు. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు ఆలోచించి తీర్ చెత్తగా ఉంది. ఆ రోజు మీ ఇల్లు ఖాళీగా ఉందని ప్యాకాడుకున్నావు, అది ఒట్టాటైతే బాగుంటుందని డబ్బులు పెట్టుకున్నావు. నువ్వు అనుకున్నట్టు ఆ సిగరెట్ పీకలు మేము తాగినవి కాదు, ఊరి నుంచి వచ్చిన పెద్ద ఆయన తాగిన. నీ సోదంత నాకెందుకు? నువ్వు సోదాదని నాకు తెలుసు, ఒక వీధి వాళ్ళం, మనం మనం మంచిగా ఉండాలని చెప్తున్నా. తాతయ్య, థ్యాంక్ యూ. నో మెన్షన్ సార్. చూసావా, ఇలా ఒకరికొకళ్ళు సాయపడాలి. అఫ్కోర్స్ ఇది చాలా చిన్న సాయం అనుకో, ముందు ముందు మన ఇద్దరికి చాలా పెద్ద పెద్ద అవసరాలు రావచ్చు. అందుకే చెప్తున్నా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. స్టాప్ ఇట్. నీకు నాకు ఏం సంబంధం ఉందని నేను అర్థం చేసుకోవాలి? ఏ దేవిలో విరిసిన పారి జాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిల్లిపోయేనే. అందుకు అర్థమైందా? చూడు, నువ్వు కోపంలో చూడలేంది, ఆవేశంలో అర్థం చేసుకోలేంది, ఇక్కడ చాలా ఉంది నీకు. You cheap actor, get out of my house. Ore Kasi, throw him out. Stop it. Antaka aravaku naral tegi potai. Hey, neeku buddhi raadu, common sense ledu. Tatiya, nu military lo kallalante evaraina navutaru, barla baagutunte బయటకు తోసేక నిలబడి డ్రామా చూస్తున్నా. మిలిటరీ వాడిని కాబట్టే అతన్ని మెచ్చుకుంటూ ఉండిపోయాను. అవునికి అతను మంచి ధైర్యస్థుడు, గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నవాడు. మిలిటరీ భాషలో చెప్పాలంటే శత్రుస్థావరంలోకి చొచ్చుచ్చాడు, తన పాయింట్ చెప్పాడు. నువ్వు నీ లాజిక్ నా మొహల్లా ఉన్నాయి. ఓకే, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ మై డార్లింగ్ నిక్కి. అరే
ఒట్టి తింగరదానిలా ఉందే. కనీసం మాట అయినా విందే. జస్ట్ ప్యాక్ అయినంత మాత్రం పూర్తిగా చెడ్డవాళ్ళం అయిపోతాం. ఏంటోరా, ప్రతిసారి అమ్మాయితో నువ్వు వెళ్ళి తిట్లు తినిపించుకోవడం చాలా బాధగా ఉందిరా. ఏడ్చావు, అన్ని లవ్ స్టోరీలు మొదట ఇట్టయే ఉంటాయి. ఒరే నీరు, ఆవిడ మనసు రాయలాంటిది అయితే నీ ప్రేమ వద్దరం లాంటిదని రుజువు చేయి. ఆవిడ ఎక్కడికెళ్ళా ఏదో రూట్లో నీ ప్రేమ గురించి చెప్తూనే ఉండవు. నో వేర్ ఎక్కడుగు, అంత ఫార్వర్డ్ మార్చేయి. ఎస్, తన మనసుని ఎలాగైనా మారుస్తాను రా. ఏంటిది, నేను కొనలేదే. ఇది 1000 రూపాయల పైన కొన్న వాళ్ళకి గిఫ్ట్ మేడం. ఓకే. వాట్ విమలమ్మ, వాట్ ఆర్ యు డూయింగ్ ఇన్ మై రూమ్? చేంజింగ్ బెడ్ షీట్. మాస్పయ్యారా? నీకు ఎందుకే ఇవన్నీ, నేను చూసుకుంటాగా. అరే నాని, ఏమిట్రా ఇవింత? నీ రూమ్ లో ఒకే ఒక అమ్మాయి ఫోటోలు ఉన్నాయి. ఎవర్రా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి పక్కన కొత్త హీరోయిన్. ఏ సినిమాలో? నాగార్జున సినిమాలో. పేరు పెట్టలా. ఈ అమ్మాయి నిజంగా బాగుందా? నాయనమ్మా చక్కగా నిండుగా లక్షణంగా ఉందిరా. ఆ పాత ఫోటోలు చూసి చూసి రోత పుట్టిపోయింది అనుకో. అంటే నీకు నిజంగా నచ్చిందా? నేను చక్కగా ఉందంటే తిరిగేలేదు. అమ్మయ్యా, నీకు నచ్చిందంటే నా టెన్షన్ తీరిపోయింది. అమ్మయ్యా, నా టెన్షన్ తీరిపోయింది. ఏంట్రా, ఏదో పెళ్లి సంబంధం కుదిరినట్టు సంబరపడిపోతున్నావు. జాగ్రత్త, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, అమ్మాయిల పిచ్చిలో పడకు. డోంట్ వరీ నాయనమ్మా, నేను నీ మనవాడినే, పరీక్షలు అంటే నాకు భయం లేదు. హలో, నేను మమ్మీని. ఎలా ఉన్నావు? నీకేం బాగానే ఉంటావు. నీకు సంగీతం ఉందిగా. 2 రోజుల నుంచి లైన్లు దొరక్క చస్తున్నాను. మీ ఇంటికి విక్రమ్, విక్కీ వస్తున్నాడు. సింగపూర్ నుంచి అసలు ఇప్పటికి వచ్చేసి ఉండాలి. విక్కీయా? ఎవరతను? మన డిస్టెంట్ రిలేటివ్. నీ చిన్నప్పుడు మనతో హూస్టన్లో మన ఇంటి పక్కనే ఉండేవాడు. గిటార్ బాగా వాయిస్తాడు. ఇక్కడ చాలా పాపులర్. హూస్టన్లో బాగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళది. ఇదంతా నాకెందుకు చెప్తున్నా? అమ్మను గనుక, నువ్వు నాకు పెళ్లిడికొచ్చిన కూతురువి గనుక. నువ్వు ఇప్పట్లో అమెరికాకి తిరిగి వచ్చేట్లేవు, అందుకే మేమే వచ్చి అక్కడే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మొదలెట్టావా? నాకు తప్పదు. మీ డాడీకి హాస్పిటల్ రోగులు, అవి కాకపోతే సంగీతం క్యాసెట్లు. తాను చెడింది కాక నిన్ను చెడగొట్టి పెట్టారు. ఇలా తిట్టడానికైనా ఫోన్ చేసింది? నేనేం తిట్టనక్కర్లేదు గాని ఆ విక్కీని మర్యాదగా చూడు. తర్వాత నీ అభిప్రాయం చెప్పు. ఆ తాతయ్య బాగున్నారా? ఏమిటమ్మా తుపాకులా ట్యాంకులా? అది ఎప్పుడు ఉండే గొడవే కాని అమెరికా నుంచి ఓ పెద్ద గెస్ట్ ని పంపిస్తోంది. ఫస్ట్ అతని మర్యాద చూడాలి. He's a tricky boy. He's a very, 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 very tricky boy. Yeah, tricky boy. Hey, doctor. What happened? Is somebody ill inside? No. It's just a routine checkup of BP. That's great. Have a nice day. You too. Karana kinkinulu ghallu ghallu mana. Karakankanamulu gala gala ladaga. Oh, shit! How can people be so backward? What kind of music is this? God, gee! If I'm not wrong, you're Nikki. Yes, I am. We for N. By the by, I'm Vicky. Look, Nikki, your parents told me. You're a great music lover. But is this the music you love? Yes. What's wrong in that? Oh, yeah, yeah, yeah. That's okay, dude. But I don't think you know anything about music. Hi. Music ante,
ఎక్సైటింగ్ గా స్పంకీ గా ఉండాలి. ప్రతి బీట్ మన బాడీని కుదిపియాలి, ప్రతి నరాన్ని వేడికించాలి. ఇక్కడ 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 గాలి టోటల్ గా వైబ్రేట్ అవ్వాలి. యు నో సంథింగ్, మన హెడ్ అలా అలా పైకి నిలబడిపోవాలి. దట్స్ మ్యూజిక్. మనకి వాంతులు విరోచనాలు వచ్చేయాలి, పిచ్చెక్కి మనం చిందులు వేసేయాలి, బట్టలు చింపేసుకోవాలి, చుట్టు పీకేసుకోవాలి. మన టెంపరేచర్ అలా 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 పెరిగిపోయి మనం పక్కెక్కేయాలి. దట్స్ యువర్ మ్యూజిక్. అదే కదా నువ్వనే మ్యూజిక్. చూడు వెస్టర్న్ బాబు, మాకు సంగీతం గురించి వెరీ సింపుల్ ఆలోచనలు ఉన్నాయి, కానీ వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ యు రిలాక్స్. బై ది బై, ఐ యామ్ కల్నల్ కనకసుందరం, రిటైర్. ఐ నో ఆంటీ టోల్డ్ మీ అబౌట్ యు. నైస్ మీటింగ్ యు కర్నల్, రిటైర్. కాసి, గెస్ట్ రూమ్ లో పెట్టు, ప్లీజ్ గో హావ్ షవర్. ఓకే, ఐ గెట్ ఫ్రెష్. ఏమో అనుకున్నానికి మీ అమ్మది మా మంచి టేస్ట్. హే, వాట్ ఇస్ దిస్? హే వికీ, నిక్కీ నీకోసం వెల్కమ్ మెసేజ్ పెట్టిందిరా. వాట్ అ వే టు వెల్కమ్. She's really great, man. She's really great. Yes, yes, yes. Oh no. Kani idi telugu lo undra. Chinnappudu ma amma telugu nerchukovali ante mana no annam. Stupid. Nenu nichanga stupid. Hello. America bulloda. Evadi style? Pant meda towel. Kano, ee style nade. But towel meda na kosam message idea matro nikkidi. What a way to welcome me. I think she's got a super brain. Give it to me. Wham, pam, 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 pam. Yes. 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 Nikki, Nikki, read it out for me. Come on, come on, Nikki. Please, please. Do it. Read it out. V for N. Yes, yes, yes. Nikki, naku telugu chadavadam raadu. I'm not able to enjoy it. Chepu. నాకు సిగి రాసావు, ప్లీజ్ 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 టెల్ మీ. శత్రు స్థావరం చేయించిన జవాన్లా ఏమిటా సంబరం? ఇదేం ఐడియాను కాదు, ఆ మాటలో రాయను లేదు, కానీ కొంచెం తగ్గు. ఆమె కోసం ఒక హీరో రాశాడు. నిన్నెవరైనా టబుల్ చేస్తున్నారా? చెప్పు, లేపేస్తాను. నువ్వెప్పుడు బరువులు ఎత్తుతుంటావా? వాట్ కర్నల్, యువర్ మిలిటరీ మ్యాన్, యు షుడ్ నో. లేపేస్తాను అంటే ఈ లేపడం కాదు, ఇలా ఇలా లేపేస్తాను. ఇడియట్, స్కౌండ్రల్. Did she say me? No. He. Who's that he? A young fellow. నేను అడుగుతుంది యంగ్ ఆ ఓల్డ్ కాదు, వాడు ఎలాంటి వాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? త్వరగా 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 చెప్పండి. చెప్తాను కానీ ముందు నువ్వు ఒక పెద్ద పని చేయాలి. What? Tell me right now. Eating food. అది కానీ ఫస్ట్. ఏంటి సూపర్ వైజ్ చేస్తున్నారు? వాషింగ్ వాషింగ్ పెరసన్నా. భలే జోకేశారే, గొప్ప రసికులే మీరు. నచ్చారా? ఇటు చూడండి, ఏంటి మంచి అడావిడిగా ఉన్నారు. అవును, నా పార్టీ నాకు గొప్ప బాధ్యత అప్ప చెప్పింది. సీనియర్ నాయకుడిని కదా, సీరియస్ గానే వర్క్ చేస్తాను. అవును, వీడెవడు పెయింటింగ్ వేసిన పేపాలా ఉన్నాడు? ఇతను గణపతి అని మన ఫ్రెండ్ అండి. ఇంతకీ ఏంటండి ఆ బాధ్యత? షేర్స్, అమ్మకాలు. షేర్స్ కి మీ పార్టీకి ఏంటండి కనెక్షన్? మా పార్టీ కొత్తగా ఓ టీవీ ఛానల్ పెడుతాం, మార్కెట్ లో షేర్స్ వదులుతాం. నేను బ్రహ్మాండంగా కలెక్షన్స్ చేస్తానని మా అధిష్టాన వర్గానికి భరోసా ఇచ్చాను. ఇప్పుడు ఉన్నాయి సరిపోక కొత్తగా మీ ఛానల్ ఒకట. సత్యానందం గారు, ఇది సుత్తి కాకపోతే మీ పార్టీకి అసలు ఛానల్ పెట్టడం అవసరమా? అవసరమే. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్నాయి, మా గురించి మేము చెప్పుకోవాలి, పబ్లిసిటీ ఇచ్చుకోవాలి, ప్రజలు ఆకట్టుకోవాలి. అందుకు బోడి రాజకీయ పార్టీ పెట్టే ఛానల్ ఎవరు చూస్తారండి? పైగా దానికి షేర్లు పెట్టుబడులు. సీతారాం గారు, సర్వేలు చేశాం, ప్రజల టేస్టులు గుర్తించాం, చూస్తూ ఉండండి. మా ఛానల్ అన్ని ఛానల్స్ లోకి నంబర్ వన్ అవుతుంది. అన్ని ఛానల్స్ ని కొట్టి పారేసేలాగా ఫక్త్ కమర్షియల్ ప్రోగ్రామ్స్ రూపొందించాం. రాజకీయ ఛానల్లో ఏమంటాయండి? ఉపన్యాసాలు, ఊరేగింపులు, వజ్రాలు గెలుచుకోండి, వైఢూర్యాలు నింపుకోండి, ఇదొక ప్రోగ్రామ్. ఎలా ఉంది? ఓహో, వంట నేర్చుకోండి, గంట కుట్టుకోండి, ఇదొక ప్రోగ్రామ్. ఎలా ఉంది? తోక ముడవండి, తలుపు తెరవండి, ఇది ఎలా ఉంది? మనుషులకు తోకలు ఉండవు కదా? అది నీకు కాదు, వీడికి. ఓ, అయితే ఓకే.
భయంకరంగా నవ్వండి, పొట్ట పగిలి చావండి. నవ్వలేకపోతున్నానండి బాబు, నాకు ఇప్పుడే పొట్ట పగిలిపోతుందండి బాబు. వీడికి ఏమన్నా అయితే నన్ను లోపలేస్తారేమో. చాలేరా నవ్వద్దు ప్లీజ్. సట్టేయండి. పళ్ళతో పక్కపక్కలు కళ్ళతో ఏకైకలు ఎలా ఉంది? ప్రోగ్రాముల పేర్లు మాత్రం మా గొప్పగా ఉన్నాయండి. అక్కడితో అయిపోలేదు, మిడ్ నైట్ కోసం మసాలా ప్రోగ్రాములు తయారు చేస్తాం, కానీ ఎక్కువ మంది చూడటం కోసం మధ్యాహ్నం ప్రసారం చేస్తాం. ఐడియా ఎవరిచ్చారు కానీ సూపర్ గా ఉందండి. ఐడియా ఎవరిచ్చారంటావేంటి? లేడీస్ టీవీకి బంకలు అతుకుపోవడం కోసం సీరియల్ కూడా స్టార్ట్ చేస్తాం, ఇది నా ప్లాన్. ఆహా అంటావేంటి? యూత్ రాగట్టుకోవడం కోసం అది కూడా చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ప్రేక్షకులు మా ఛానల్ చూస్తారా చూడరా? ఎగబడి చూస్తారండి. అయితే షేర్స్ కొనుక్కోండి. కానీ మా పెట్టుబడికి గ్యారంటీ ఉంటుందా అని. నేను గ్యారంటీ తీసుకోండి సార్. చాలా కాలానికి వచ్చారు, టీ తాగాళ్ళండి. నాకు కావాల్సింది ఇప్పుడు టీ కాదు, టీవీ షేర్స్ అమ్మాలి. నమ్మచ్చంటారా ఇవి? ఏమో Hey Nikki, did you like it? Of course, yes. Really? Really? Oh, I'm so happy. ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. You know Nikki, ఇలా నువ్వు నా మ్యూజిక్ని నన్ను ఇష్టపడి నువ్వు ఎస్ అంటే మన పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మన మ్యారేజ్ని గ్రాండ్గా యునిక్గా సెలబ్రేట్ చేస్తారు. Hey Nikki, నిజం చెప్తున్నాను. యాజ్ అ గిటారిస్ట్ నేను వెస్టర్న్ అమెరికాలో చాలా పాపులర్గా ఉన్నాను. అండ్ నా దగ్గర ప్లెంటీ ఆఫ్ మనీ ఉంది. So I can keep you happy forever and ever. Listen Vicky, I have no marriage intentions. Vicky, music lover ga nene sangeethamaina mechukochu. But according to me, Indian music is the best. Naaku telugu paatlante pranam. Ika Bal Subramanian garante I'm really crazy. Hey dude, idi ela jarigindi? Nu putti perigindi America lo. Niki telugu paatala pichi ela vachindi? Adantha nen chaala chinna pillaga undagane modalaindi. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము పదాలి శంకరాభరణము పదగరి గలపదలి శంకరాభరణము సరిసంగీతమ విసరిందవ నరిదాపమగ భవరపరిద సనిగలి శంకరాభరణము. ఎలాగో సంగీతం పిచ్చి నెత్తికెక్కింది, దాన్ని ఎందుకు చెడగొడతారు? చెడగొట్టడం కాదే, చూస్తూ ఉండు, దీన్ని మంచి సింగర్ని చేస్తాను. గొప్ప డాడీని. అలా మా డాడీతో రెగ్యులర్గా తెలుగు పాటలు వింటూ వాటి మీద ప్రేమ పెంచుకున్నాను. నేను పాడడం మొదలెట్టాను. నాకే కాదు మా డాడీ కూడా నేను పెద్ద సింగర్ అవ్వాలని ఆశ. అందుకే మా మమ్మీకి ఇష్టం లేకపోయినా నేను ఇండియాకి వచ్చాను. 3 సంవత్సరాలు క్లాసికల్ నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు లక్కీగా ఓ మంచి మాస్టర్ దొరికారు. ఆయన అమెరికాలో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పరిచయం అయ్యారు, లైట్ మ్యూజిక్ నేర్పిస్తున్నారు. ఆయన ట్రైనింగ్లో ఒక పెద్ద సింగర్ అవుతానని నా కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే పెళ్లి మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు వికీ. కానీ మీ మమ్మీ? మా మమ్మీ ఒక టిపికల్ ఆంధ్ర లేడీలా ఆలోచిస్తుంది. వయసు రాగానే ఆడపిల్లకు పెళ్లి చేశాలంటుంది. కానీ నా జీవితం, నా లక్ష్యం నాకు ముఖ్యం. ఐ థింక్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ నికి. అయినా నేను కొన్ని రోజులు ఉంటాను, నీ మనసు మారి మరో అభిప్రాయం ఏర్పడితే ఐ థింక్ ఐల్ బి రియలీ లక్కీ. సారీ వికీ, నువ్వు ఇక్కడ మా గెస్ట్గా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ పెళ్లి విషయంలో ఐమ్ రియలీ సారీ. ఐ థింక్ ఐ కాంట్ మిస్ యు నికి. వి ఫోర్ ఎన్
పట్టుకోను నేనేమైపోను ఏమనుకోను నేనేమైపోను ఏమనుకోను నేనేమైపోను భీమంటే ఇదే అయితే ఏమవుతాను నేనట్టు పోతాను భీమంటే ఇదే అయితే ఏమవుతాను నేనట్టు పోతాను ఏమనుకోను నేనేమైపోను ఏమనుకోను నేనేమైపోను సంచులు నిండా కొంటావామా? ఓర్ని దుంపదేగా, ఎంత శరీరం ఉంది, రెండు సంచులు పోయలేవు. రెండే కాదమ్మా, నాలుగైదు మోస్తాను. అరే బుక్కు బుక్కు కాదమ్మా, సుక్కు. సరే గాని మా నాని డిప్యూటీ కలెక్టర్ పరీక్ష పాస్ అవుతాడంటావా? అవుతాడమ్మా, తప్పకుండా పాస్ అవుతాడు. అయితే నీ మెళ్ళో దండేస్తా. అవ్వలేదనుకో, నీ తలకాయ మిక్సీలో పెట్టి చట్నీ చేస్తా. అదేంటి? అవునరా, ఆడు పొద్దుతోనే తిరిగేది. అందుకు రోడ్డు మధ్యలో నడవకపోతే అలా పక్కగా నడవలేవా? ఏం పడచమ్మా, పెద్ద వెళ్ళలేవు. ఏ బండా, నీకు తెలీదురా? సారీ బామ్మగారు, వెళ్దానండి. ఆగాగు, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది, నువ్వు సినిమా హీరోయిన్ కదా. బామ్మగారు, మనం మనం సంచులు సంచులు బజారు బజారు. సినిమా వాళ్ళని ఇంత దగ్గరగా చూడగలవా? ఏ అమ్మాయి, నువ్వు నాగార్జునతో చేస్తున్న సినిమా అయిపోయిందా? ఏం లేదు. ఏంటి నువ్వు బాగుతుంది? నీకేమైనా పిచ్చా? నాకేం పిచ్చి కాదు, నువ్వంటే నా మనవాడికే పిచ్చి. నీ ఫోటోలు ఎన్ని ఉన్నాయో వాడి దగ్గర. నేను చెబితే నమ్మలేదుగా చూడు, అన్ని నీ ఫోటోలే. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తానని నీ మనవడికి చెప్పు. ఖాళీ ఇళ్లలో పేకాట్లాడే నీ మనవడు
ఇలాంటి పోకిరి పనులు చేయడంలో ఆశ్చర్యం లేదు. ముందు ముందు నా జోలికి వచ్చినా ఇలాంటి తిక్క పనులు చేసినా ఊరుకునేది లేదని ఆ ఇడియట్ కి చెప్పు. ఏంటి విమలమ్మా, నా కుర్చీ ఎక్కేవేంటి? ఎగ్జామ్స్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావా? హలో, ఏంటి అలా బిగుసుకొని కూర్చున్నావు? ఎవరు చేశారు ఈ పని? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి వచ్చిందా? ఆ అమ్మాయి అలా చేసినందుకు నేను బాధపడలేదురా. ఆ అమ్మాయితో నువ్వు అలా చేయించినందుకు బాధపడుతున్నాను. నీ పేకాట్లు, నీ అబద్ధాలు నా మనసును వెరిచేశాయి. నువ్వేది చేసినా నేనేనాడు అడగలేదు. నువ్వేం కోరుకున్నా ఇవ్వకుండా ఉండలేదు. ఎందుకో తెలుసా? నువ్వు అందరిలాంటి వాడివి కావనే నమ్మకం నాలో ఉండబట్టేరా? సారీ నాయనమ్మా, సరదాకప్పుడప్పుడు పేకాడుతున్నాను నిజం చెప్పి నీ మనసును కష్టపెట్టకూడదనుకున్నాను. నాకు తెలుసు నాయనమ్మా, ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించిన ఆశయించుకున్న నువ్వు ఒక్కదానివేనే. ప్రమాణం చేసి చెప్తున్నానే, ఇంకెప్పుడు అబద్ధం ఆడే. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు చాలా బెటర్. కీప్ ఇట్ అప్. నేను చెప్పలేదమ్మా మిలిటరీ వాడిని ఈ బీపీ జీపీ నన్ను ఏం చేయమని. జీపీయా? అదేంటి? గుండెపోటు. ఏరా కాశీ, అలా చిక్కిపోతారు ఏంటి? కొంచెం జాగ్రత్తగా ఉండు, సిటీలో డెంగ్యూ ఉందంట. ఎప్పుడు నాతో మాట్లాడకండి బాబు, దయచేసి వెళ్ళిపోండి. ఏంటరా కాశీ, అప్పుడప్పుడు నువ్వు ఈ ఇల్లు గుర్తొస్తుంటారా? మేం బ్యాకాడితే 10-20 ఇన్కమ్ ఉండేది. పిల్లలు కలవడివి. ఓ పని చేయి, 100 రూపాయలు ఉంచవా. ఉంచవా ఏం కాదు, మీ అమ్మగారికి ఏం తెలియదులే. అన్నట్టు మర్చిపోయాను, మీ అమ్మగారికి ఏదో అర్జెంట్ పోస్ట్ వచ్చిందిరా. ఆ పోస్ట్ మ్యాన్ మా ఇంట్లో ఇచ్చాడు, తీసుకెళ్ళి మీ అమ్మగారికి అర్జెంట్. టాబ్లెట్లు రోజు వేసుకోవాలంటే బోర్ కొడుతుంది. డైలీ డోస్ కాకుండా వీక్లీ డోస్ ఉంటే చూడండి డాక్టర్. అలాగే తప్పకుండా. అమ్మా లెటర్. కాశీ అమ్మా ఇట్రా, వెనక్కి తిరుగు. ఏరా, నువ్వు మనిషివా దున్నపోతువా? ఆ చిల్లర విధవలు కాగితం వెతికిస్తుంటే నీకు చలనమే కలగలేదా? పో, పోయి బయట చావు. డాక్టర్, దిస్ ఇస్ టూ మచ్. హీస్ టెస్టింగ్ అవర్ పేషెన్స్. ఐల్ టీచ్ హిమ్ ఎ లెసన్. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. నికి ప్లీజ్ తొందరపడద్దు. నీరజ్ ఒరిజినల్ గా చాలా మంచివాడు. అతను ఇలాంటి పని చేయకుండా మళ్ళీ నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టు ప్లీజ్. నీరజ్, ఏమిటిది మళ్ళీ అమ్మాయి ఫోటోలు తెచ్చి? చూడు నీరజ్, నువ్వు వివేకవంతుడివి. మొన్న అమ్మాయి చేసిన గొడవకి మళ్ళీ ఈ ఫోటోలు తేకుండా ఉండాల్సింది. ఆ అమ్మాయి నీ మీద విపరీతమైన ద్వేషంతో ఉంది తెలుసా? ఏం చేయమంటారు డాక్టర్? తనను కోపించుకున్నా నా మనసు మాత్రం తన చుట్టూనే తిరుగుతుంది. అది కాదు నీరజ్, ఇందాక కాశీ ఒంటి మీద మెసేజ్ అతికించడం ఏమన్నా బాగుందా? తను యాక్షన్ తీసుకుంటానంటే నేనే వద్దని రిక్వెస్ట్ చేశాను. ఏం చేస్తుంది డాక్టర్? మహా అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది అంతేగా. నాని, ఏమిట్రా ఇదంతా? పెద్దవాళ్ళతో చెలగాటం ఆడుతుంటాం, వద్దురా. మనకిది మంచిది కాదురా. ఆయనమ్మా ఏంటోనే, నాది గుబులను, తెగులను, ప్రేమను, పిచ్చను ఏమన్నాను నీ ఇష్టం. కానీ నీకో నిజం చెప్తున్నానే, నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ప్రేమించడానికి అర్హతలేంటో నాకు తెలియదు, కానీ నేను ఆమెను ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ మీదొట్టు గుడ్. డాక్టర్,
ఇందాకేగా చెక్ చేసి వెళ్ళారు. అవును, వీరెవరు? మాది తూర్పు గోదావరి జిల్లా, రాజోలు మండలం, వెదర్లపూడి గ్రామం. ఆగండి ఆగండి, మీకు చిట్టినీడి సర్వేశ్వరరావు తహసీల్దార్గా పనిచేసేవాడు తెలుసా? వాడు మా అబ్బాయి, గోదావరి పడవ ప్రమాదంలో. తెలిసింది, చాలా మంచివాడు. నేను మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా సాయం చేశాడు. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? మా సర్వేశ్వరరావు కొడుకు, అదే మా మనవడు నీరజ్ ప్రసాద్ మీ మనవరాలను ఇష్టపడ్డాడు. పండేవండి, తప్పే ఉంది? అది మామూలు ఇష్టం కాదండి, మనస్ఫూర్తిగా ప్రేమించాడు. మాది పేరుగల కుటుంబం అని మీకు తెలుసు. 40 ఎకరాల పొలం ఉంది, మా ఊళ్ళో పెద్ద బంగ్లా ఉంది. నీ బుర్ర నిండా మట్టుంది, ఒంటి నిండా పొగరుంది. లేకపోతే ఇంత ధైర్యంగా మా ఇంటికి వచ్చి మా తాతయ్య ముందు నా గురించి మాట్లాడతావా? ఎందుకు మాట్లాడకూడదు? గోడల నిండా నీ ఫోటోలే చూసావు గాని వాడి గుండెల నిండా నిన్ను నింపుకున్న చూసావా? ఇదిగో మిలిటరీ బాబు, మా వాడు ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. త్వరలో డిప్యూటీ కలెక్టర్ పరీక్ష రాయబోతున్నాడు, స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు జస్ట్ మీరు ఓకే అంటే చాలు, మా వాడు పరీక్ష పాస్ అయిన తర్వాతే ఖాయం చేసుకుందాం. కూల్ డౌన్, నువ్వు ఆవేశపడుకున్నానా? చూడండి విమలమ్మ గారు, మ్యాటర్ బిగినింగ్ లోనే ఉంది కాబట్టి పెద్దవారు మీకు కొన్ని నిజాలు చెప్పాలి. మీ వాడు డిప్యూటీ కలెక్టరే కాదు, ఆఖరికి చీఫ్ మినిస్టర్ పదవితో వచ్చినా మా నిక్కీ దగ్గర నో ఛాన్స్. అటు చూడండి, అతను కూడా అమెరికా నుంచి మా నిక్కీ వాళ్ళమ్మ పంపితే నిక్కీతో సంబంధం కోసం వచ్చాడు. గొప్ప గిటార్ వాద్యగాడు, పైగా కోటీశ్వరుడు. మేడం, మా నిక్కీ అందరు ఆడపిల్లల్లాగా డబ్బు, హోదా, పెద్ద చదువు, గొప్ప ఉద్యోగం ఇవేవి ఉన్నవాడిని కోరుకుంటుంది. మరి ఎటువంటి వాడిని కోరుకుంటుంది? స్వచ్ఛమైన తెలుగు పాటలు ముచ్చటగా పాడగలిగేవాడిని, సంగీతంలో తనతో ఈక్వల్ గా ఉండేవాడిని. అమ్మాయి అమాయకంగా ఆలోచిస్తుంది, పెద్దవారు మీరైనా నచ్చ చెప్పాలిగా. మా వాడు చాలా తెలివైన వాడు, బుద్ధిమంతుడు, ప్రయోజకుడు. పైగా వాడేదో ఆగతాయితనంగా మీ అమ్మాయిని ఇష్టపడటం కాదు. మీరెంత చెప్పినా ఫలితం శూన్యం విమలమ్మ గారు. మా నిక్కీకి అడుగు ఆ బాలు అంటే ఇష్టం, అలా పాడేవాడిని తీసుకురండి, చిటికలో ఒప్పిస్తాను. కాకపోతే మీది పరిచయం ఉన్న కుటుంబం కాబట్టి మీకు ఒక మార్గం చెప్తాను. తాతయ్య ప్లీజ్. కొద్ది రోజుల్లో మా మనవరాలు రాష్ట్ర స్థాయి పాటల పోటీలో పాల్గొనబోతుంది, ఖచ్చితంగా మొదటి బహుమతి తనకే వస్తుంది, దాంట్లో డౌటే లేదు. అయినా మీ వాడికి ఏదైనా పాడే కెపాసిటీ ఉంటే, ఆ పాటల పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ తనే దక్కించుకుంటే, అప్పుడు మీ వాడి అప్లికేషన్ నేను టేకప్ చేస్తాను. సో మొదటిసారి ఆఖరిసారి చెప్తున్నాను, మా నిక్కీని గెలవాలంటే మీ వాడు సాధించాల్సింది డిప్యూటీ కలెక్టర్ ఎగ్జామ్స్ లో స్టేట్ ర్యాంక్ కాదు, పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్. పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్. పాటల పోటీలో తాతయ్య, నా పర్సనల్ విషయాలన్నీ ఆ యూస్లెస్ పీపుల్ కి ఎందుకు చెప్పా? రాస్కల్స్, హౌ డేరింగ్, అందరిని ఉత్తికి పారాల్సింది. స్టాప్ ఇట్. వాళ్ళేమి చీప్ మనుషులు కాదు, యాక్చువల్లీ నీరజ్ వాళ్ళది చాలా మంచి కుటుంబం. అయితే వాళ్ళకి సన్మానం చేయి. అదే మరి, యుద్ధాల్లో పాల్గొన్న మిలిటరీ వాడిని, నా గురించి నీకేం తెలుసు. ముందుకు దూసుకొస్తున్న శత్రువును ఎలా వెనక్కి నెట్టాలనేది దీనికి సంబంధించిన మ్యాటర్ కాదు, దీనికి సంబంధించింది పాటల పోటీలో నీ మీద గెలవమన్నాను కదా, ఇక ప్రేమ దోమ అని నిన్ను చస్తే వేధించడు. తాతయ్య, ఫస్ట్ టైం నీ లాజిక్ కరెక్ట్. థాంక్యూ. లుక్స్ లైక్ ఏంటో, ప్రియురాలు కోరితే సముద్రం అట్టడుగు నుంచి రత్నాలు తేవచ్చు, కొంచెం డేర్ చేస్తే బిన్ లాడెన్కి సెకండ్ ఇచ్చి రావచ్చు. బొచ్చుకొక్కది ఏరిపారేయమంటే ఒక్కొక్క వెంట్రుగా ఏరిపారేయచ్చు. అప్పు కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని కుదువు పెట్టమంటే పెట్టచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఇదేంటంటారా బాబు, ప్రేమించిన అమ్మాయి దక్కాలంటే సంగీత పోటీల్లో పాల్గొవాలి, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి. ఇది జరిగే పనే? సంగీతం అంటే గుర్తొచ్చింది, ఆ రోజుల్లో మా వారు హరిశ్చంద్ర నాటకంలో వేషం కట్టి కాట్ సీన్ లో పద్యాలు అదరగొట్టేవారు. అమ్మా, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళకు, వాడు పాడాల్సింది పద్యాలు కీర్తలు కాదు, విశాఖపట్నం స్టేజ్ మీద జబర్దస్త్ పాటలు. అవును నీరజ్, నువ్వు అసలు ఎప్పుడైనా పాటలు పాడేవా? అయ్యో, నేనెప్పుడు ట్రై చేయలేదండి. అయితే ఇప్పుడు ప్రయత్నించు. అవునయ్యా నీరజ ప్రసాద్, ఎఫర్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ పవర్. ఇప్పుడు మేమంతా నీ శ్రోతలం అనుకుని నీకు తోచిందో పాట పాడు.
పాడమంటారా? పాడరా. అయితే నువ్వు చిన్నప్పుడు నేర్పిందే పాడతా. సరే వేసుకో. గోరొంక గోపికే చేరావు చిలక, గోరొంక గోపికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గోపికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గోపికే చేరావు చిలక. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే, ఆదమర చీరే హాయిగా నిదరపో, హాయిగా నిదరపో, హాయిగా నిదరపో, హాయిగా నిదరపో, హాయిగా నిదరపో, హాయిగా నిదరపో. అమ్మో ఏంటయ్యా నీరజ ప్రసాద్, అప్పుడెప్పుడో కృష్ణా బేసిన్లో గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డట్టు ఈవేళ నీలో గాన ప్రతిభ తన్నుకొచ్చేసింది. ఏమైనా పాటల్లో మాత్రం మా వాడికి వాళ్ళ తాతగారి లక్షణమే వచ్చింది. ఉత్తి పాటలే, వేరే ఐటమ్స్ ఏ ఉన్నాయా? నువ్వేమని తలుచుకున్నావో నాకు తెలుసులేరా, నా మనవడు ఒకే అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. నీరజ్, ఏమైనా సరే నువ్వు పాటల పోటీలో పాల్గొని ఆ అమ్మాయిని ఓడించాలి. ఇప్పుడు పాడింది బాగున్నా, నువ్వు పోటీలో పాల్గొనాలంటే ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? అవునరా నాని, ఈ చిట్టునీడు విమలమ్మ మనవడ సత్తా ఆ అమ్మాయి వాళ్ళకి తెలియాలరా. మామగారు, మరి ఆ డిప్యూటీ కలెక్టర్ పరీక్ష ఎలాగండి? ఆ పరీక్ష వీడు ఎప్పుడైనా ఖచ్చితంగా పాస్ అవుతాడు. ముందు ఈ పరీక్ష పాస్ అవనివ్వండి. రమ్మగాడు కూర్చొని కూర్చొని గాలి తగ్గిపోయింది. పెట్టు పెట్టు బండి పెట్టు పట్టవా గాలి పెట్టు. ఏమస్ కమ్ కమ్, ముందు మా కార్కి ప్రెషర్ పెట్టు. వీర్ ఇన్ హరీ, కమ్ ఫాస్ట్. ఏంటి పెద్ద బండి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోద్ది, ముందు ఎవరు వచ్చింది? ఏ యోగి పోలేరా, టేట్ ఇది. ఏ స్టెప్ నై, మనకి ఎలాంటి స్టేటస్ ఉంటో అది ముఖ్యరా. ఏమస్ ముందు మా కార్ సంగతి చూడు, కమ్ ఆన్ ఫాస్ట్. అవునరా, బండితో పాటు ఆడి కూడా గాలి పెట్టు సరిపోతుంది. కల్చర్ వాళ్ళు ఎవరైనా వీధిలో పడి గొడవ పడరు, దయచేసి చంపి పారేస్తాను. ప్లీజ్ స్టాప్ ఇట్ నికి. హౌ డేర్ యు టాక్ టు హర్. ఇప్పుడు పెట్టు ఈ బెదవులకు గాలి. వై త్రీ, పది మంది ఉన్నాయి వాళ్ళ తన్ని పారేసేవాడిని, అది నాకేం పెద్ద విషయం కాదు. యు నో సంథింగ్ నికి, నా పంచెస్ కరెక్ట్ గా వస్తే ఎవడనైనా సరే ఈజీగా లేపేస్తాను. హాట్ అమెరికన్, గొప్ప స్పిరిట్స్ తో ఉన్నావు. సంథింగ్ ఇంట్రెస్టింగ్? ఆఫ్ కోర్స్ కనర్, ఐ గేవ్ దోస్ త్రీ ఫెలోస్ సూపర్ బ్లోస్. ఎందుకు? నన్ను ప్రొవోక్ చేశారు. ఎలా ప్రొవోక్ చేశారు? ఓ ఫర్గెట్ ఇట్ కర్నల్, ఆ చెత్త వివరాలు అవసరమా? ఎనీవే, ఇఫ్ యు వాంట్ ద డీటెయిల్స్ జస్ట్ గివ్ హిమ్. ఓకే. మన వాడు గిటారిస్టే కాదు బాక్సర్ కూడానా? అవును తాతయ్య, మన విక్కీ కొట్టిన దెబ్బలకి ఆ బోండం గడి బ్లడ్ అంతా డ్రైన్ అయిపోయింది, ఇక మన రోమియో గాడైతే బాధతో మెలికలు తిరిగిపోయాడు. నికి, ఈ ఫైట్ వ్యవహారాన్ని నా కామన్ సెన్స్ అంగీకరించడం లేదు. ఏ నష్టం లేదు. ఆ
వాడు చేసిన అవమానం గుర్తుకొస్తుంటే ఒళ్ళు మండిపోతుందిరా. ఆపరా బాబు నీ ఆలపన. నిన్నేరా అబ్బు, నమస్కారం కల్నల్ గారు. నమస్తే నమస్తే. నిన్న అమెరికా వాడు మా వాళ్ళ మీద చేయి చేసుకున్నాడు. నీకు ఈ రోడ్డు మీద గొడవలొద్దు, ఆపేయమన్నాను. ఆపకపోగా ఆనందించింది. ఏదో చిల్లర అదవా అల్లరి చేశాడని వదిలేద్దాం అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ అవమానం జరిగిందని గొడవ పెట్టేస్తున్నారు. వీడికి చిన్న డోస్ ఇస్తాను. పెద్దవాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించమని కోరటం బాగోదు, కానీ అభ్యంతరం చెప్పకండి. అన్నయ్య దా. యు స్టింకింగ్ పీస్ ఆఫ్ షిట్. ఒరిజినల్ యాక్షన్ కిస్కో బాండ్ డిస్కు లగాన్ తింటాం కాదు. అడు చూడు హలో హలో, ఎవరండి లోపల? ఏమండి ఏం కావాలి? నీ దగ్గర ఏదో స్పెషల్ పాన్ ఉందట? ఉంది. అయితే శుభ్రమైన ఆకుల్లో, శుభ్రమైన దినుసులతో, శుభ్రమైన చేతులతో ఓ శుభ్రమైన పాన్ కట్టు. శుభ్రం గురించి ఎంత శుభ్రంగా మాట్లాడుతున్నారు, తమరెవరండి? సీతంపేట శానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్య. ఓహో, హెల్త్ డిపార్ట్మెంట్? ఓ సెకండ్ ఇవ్వండి. ఇంత శుభ్రత అండి, దీనివల్లే కదా చికెన్ గునియా, మటన్ గునియా, ఫిష్ గునియా అని కొత్త కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి. రోగాలు పాతవే, జనానికి అర్థం కాకుండా ఉండడానికి కొత్త పేరు. ఇంతకీ పాన్ ఎవరికి? అదే మా బాస్ కి, హైదరాబాద్ నుంచి వచ్చాడు. నీ పాన్ అడిగితే పర్లేదు, అమ్మాయిలు కూడా మమ్మల్ని చూడమంటున్నాడు. డిపార్ట్మెంట్ లో బ్రోకర్ లా వాడుకుంటున్నాడు మమ్మల్ని. ఎదవనాయాల ఇట్లాంటి సర్వీస్ టేస్ట్ చేసి కాబోలు. పైన ఉన్నవన్నీ శుభ్రం అయిపోయాయి. ఇంతకీ తమ ఆఫీసర్ గారి వయసు ఎంత? 2 నెలల్లో రిటైర్ అవుతాడు. ముసలోడికి దసరా పండుగ అన్నమాట, తమరు కూడా ఇట్లాంటి కట్టమంటారా? ఈ కిళ్ళీలు మాకెందుకు? మా వంశంలో ఇప్పటి వరకు 70 ఏళ్ల వయసులో కూడా ప్రతి వాళ్ళు మంచాలు ఎరగొట్టారు. మాకు పవర్ కోసం కాదు, పవర్ తగ్గడానికి కావాలి. డాక్టర్ సమరం గారిని సలహా అడగండి. ఇదిగో పాను 700. అందరికి 400కే ఇస్తూ నన్ను 700 అడుగుతావా? నీ షాప్ లో పరిశుభ్రత లేదని ఫైన్ వేయిస్తాను, నీ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తాను, తల మీద డ్రైనేజ్ లైన్ వేయిస్తాను. 1000 రూపాయలు ఖర్చు పెట్టి నీ సీతం పెట్టలో నేను బ్రోకరేజ్ చేస్తున్నావని టంకు 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 వేస్తా. ఎవడి పాన్ రా ఇది? శంభులింగం పానా మజాక? ఇప్పుడు 700 కాదు 1000. అట్టరా ధరిగి తీసుకెళ్ళ జంప్. విక్కీ, ఐఎమ్ సారీ, అది పొరపాటున జరిగిపోయింది. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్. నేను రేపు వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? బ్యాక్ హోమ్ స్టేట్స్ కి. ఇంత త్వరగానా? నికి, బిఫోర్ ఐ లీవ్ ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. నీకోసం నేను ఎంతో ఆశతో వచ్చాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను, వి ఫర్ ఎన్. ఆ అర్థం ఏంటో తెలుసా నీకు? వికీ ఫర్ నికి. Vicky is always for Nikki, but I've realized Nikki is not for Vicky. You're a distant dream. Tatiya, ఏంట్ర Vicky వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎక్కడికి? అమెరికాకి. మంచిదే కదా? మంచిది కాదు. నువ్వు అసలు పోలీసుల్ని పిలిచి
వాడిని అరెస్ట్ చేయించాల్సిందే. చూడు నిక్కి, నిన్న మనవాడు ఇచ్చాడు, ఇవాళ పుచ్చుకున్నాడు, అంతే కదా. తాతయ్య, నిక్కి ఎంత ఫీల్ అవుతున్నాడో తెలుసా? అయినా రోమియో గాడు ఎంత చెత్తగా బిహేవ్ చేసినా నువ్వు ఒక్క మాట కూడా అనో. అసలు వాడి గురించి నువ్వేమనుకుంటున్నా? చాలా మంచివాడు అనుకుంటున్నాను, తెలివితేటలు ధైర్య సాహసాలు ఉన్నవాడు అనుకుంటున్నాను. ఆ సంస్కారం చూడు, దెబ్బలాటకి ఎందుకు దిగవలసి వచ్చిందో ఎంతో వినయంగా చెప్పాడు. అదిగో అలా. నిక్కి, హీస్ డెఫినెట్లీ ఎ గుడ్ ఫెలో. హీ గుడ్ ఫెలో టు మీ, హీస్ ఎ బఫూన్. అయ్యో అయ్యో, వాడిని ఎత్తిన కుండ ఏంటి, వాడికి పాటలేంటి? ఇది ఒక చెక్క పిల్లి గారు, కుండతో సాధన చేస్తే గొంతు విచ్చుకుంటుంది, గాత్ర నాళాలు క్లీన్ అయిపోతాయి. కుండలో తలకాయ పెట్టి ఆలపిస్తే గొంతు విచ్చుకుంటుందని నేనెక్కడ వినలేదు. అలా అడగండి, అన్ని ఆయనకే తెలుసు అనుకుంటారు. పోటీ తేదీ దగ్గరికి వచ్చేస్తుంది, నాకు ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది. ఓ మై గాడ్. వివేకానంద్ మన నీరజ్ స్టేజ్ మీద ఇలాగే పాడతాడా? డిగ్రీ చదవాల్సిన వాడు ఓనమాలతో సరిపెట్టుకోకూడదని నాకు తెలుసు. ఇప్పుడు అతకండి పాట నేర్పే గురువు కోసం. అన్నాళ్ళు, ఓ స్ట్రాంగ్ కాఫీ పెట్టరా ఓ లోటాతో. చెప్పండి కుర్రాళ్ళు, ఏం కావాలి? కళ్యాణిలో కమనీయతను చూపిస్తాను, మోహనుతో మైమరిపిస్తాను, తోడితో ప్రాణాలు తోడేస్తాను, వర్ణాలు కృతులు జానపదులు జావళీలు నా దగ్గర ఏవైనా దొరుకుతాయి. కొనేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు చెప్పండి, ఏం నేర్చుకుంటారు, ఏం నేర్పమంటారు? అది అది అలా నసపెట్టకండి, త్వరగా తేల్చండి. నేను మీ దగ్గర ఒక్క పాట నేర్చుకుందామని వచ్చానండి. అవును, ఒక్క పాట? దక్షిణ భారత శాస్త్రీయ సంగీత దిగ్గజం ఈ గర్జన గణపతి శాస్త్రి దగ్గర నీచంగా తుచ్చంగా ఒక్క పాట నేర్చుకుందుకు వస్తారా? పోనీ అమ్మాయిలు పడిపెట్టే రెండు పాటలు నేర్పండి. డగుల్ బాల్జీ వెదవల్లారా, మీ వేషభాషలు చూసి ముందే అనుకున్నా, మీరు సంతకెళ్లే వాళ్ళలా ఉన్నారు కానీ సంగీతం అభ్యసించే వాళ్ళలా లేరని ముందెక్కడి నుంచి పండి. డిసిప్లైన్ లేని ఇండిస్క్రిమినేట్ ఫెలోస్, గెట్ అవుట్. అమ్మో, మీ ఆయన మనకి తెలియని భాషలో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. దీపస్తంభంలో అలా నుంచుంటావే, వెళ్ళి పెద్ద లోటాలో పట్టరా. గణపతి శాస్త్రి నేర్పిస్తారా? ఏంటి నేర్పించేది, కాటేసినంత పనిచేశాడు. మరి మన గురువు ఎట్లారా? రే, ఈ బిరుదులు తోకలు ఉన్న గురువులు మన గొద్దు కానీ ఓ చిన్న సైజు మాస్టర్ని చూసుకున్నారా? సరే మీ ఇష్టం. మా నిక్కీవి మొదటి నుంచి ప్రత్యేకమైన ఆలోచనలు, వాళ్ళ నాన్నలాగా డాక్టర్ అవ్వమంటే కాదు పొమ్మంది, గొప్ప సంబంధాలు చూస్తానంటే వద్దు పొమ్మంది. అదేమిటో, తనలాగే పాటలు పాడేవాడే కావాలంట. ఇంతకీ మీ పక్కింటి హీరో ఏమంటున్నాడు డాక్టర్? సంగీతం పేరు చెప్పగానే భయపడిపోయాడా? మా నీరజ్ కూడా సర్వీస్ కమిషన్ పరీక్షలు పక్కన పెట్టేశాడు, సంగీత సాధన మొదలు పెట్టాడు. ఎలాగైనా పాట నేర్చుకుని పోటీలో పాల్గొనాలని సరైన గురువు కోసం వెతుకుతున్నాడు. నాకు తెలుసు, హీస్ ఎ బ్రేవ్ మ్యాన్. అతనికి మిలిటరీ వాళ్ళలాగా ఛాలెంజెస్ అంటే ఇష్టం. ఎవరికి తాతయ్య ఛాలెంజెస్ అంటే ఇష్టం? ఇంకెవరికి నీకు, వీళ్ళ నైబర్ చిట్టినీడు నీరజ్ ప్రసాద్ కి. వాట్ ఛాలెంజ్? మ్యూజిక్ ఛాలెంజ్. అతను కూడా పాటల పోటీలో పాల్గొంటాడంట. ఎందుకంత వెరగబడి నవ్వుతున్నావు? ఆ రోమియో అజ్ఞానం చూసి నీకెందుకు నవ్వు రాలేదు తాతయ్య? అతనికంటే తెలీదు, నీకు తెలీదా తాతయ్య, పాటల పోటీలంటే ఉపన్యాస పోటీలు కాదని. ఎవరు రాసింది బట్టి పట్టేసి చదివేసి ప్రైజ్ కొట్టడానికి? పాడడం అంటే సహజంగా వచ్చే కళ, కాకులు కూసేవి గాడిదలు అరిచేవి సంగీతం అనిపించుకోదు. వాడికి పాటల పోటీలు. ఓకే, నేను వెళ్తానండి. డాక్టర్, తాతయ్యకి ఎలా ఉంది? ఈసీజీ తీయించమన్నాను కదా. నిన్ను బయలుదేరాము కానీ. సరే, త్వరగా తీయించండి. ఓకే, వెళ్తానండి. బాయ్ డాక్టర్. నిక్కి, ఐమ్ గోయింగ్. ఓకే, బిలీవ్ మీ నిక్కి, వెళ్ళ ముందు వాడిని తుక్కుగా తని నా కసి తీర్చుకోవాలని ఉంది. కత్తిపీటతో గొంతు కోసుకోవాలా లేదు,
కనీసం ఏ ముఖంతోనైనా వెళ్ళవయ్యా, ఆ తెల్లాళ్ళు దేశంలోకి రాణిస్తారు. ఒళ్ళంతా ప్లాస్టర్తో వెళ్తే ఏ టెర్రరిస్ట్ అనుకుని బొక్కలో పెడతారు. అసలే వాళ్ళకి ఉలికిపాటు ఎక్కువ. ఈయన మన శత్రువులా మాట్లాడుతున్నాడు. నికి ఇతని ఎలా పరుస్తున్నావు? ఎనీవే టేక్ కేర్ బై. ఎందుకు అతను ఇన్సల్ట్ చేసావు తాతయ్య? నేను మిలిటరీ వాడిని, మొన్న మన వాడి తిన్న చావు దెబ్బలు చూసి హెచ్చరించానంతే. కొన్నిసార్లు నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు తాతయ్య. ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఐ లవ్ యూ నికి. ఇస్ ఈక్వల్ టు నికి. ఏంటిది నువ్వు ప్రాక్టీస్ మానేసి మహతికి ట్యూషన్ చెప్తున్నావా? తనకి మూడ్ బాగాలేదు, మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదంటే జస్ట్ హెల్ప్ చేస్తున్నాను. నికి, నువ్వెంత ప్రెస్టీజియస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నావు తెలుసా? అయినా నువ్వు ఇలా టైం వేస్ట్ చేయడం ఏం బాగలేదు. సార్, ఒక్కరోజు ప్రాక్టీస్ మానేస్తే నా టాలెంట్ తగ్గిపోతుందని నేనేం అనుకోవటం లేదు. అందుకే మహతి కోసం కొంత టైం స్పెండ్ చేశాను. ఆ నికి, సంగీతంలో నీ ప్రేరణ, నీ ప్రాణం మన సిటీకి వస్తున్నాడు. ఇదిగో 40 సంవత్సరాలుగా అనేక భాషల్లో వేలాది పాటలు పాడే అదృష్టాన్ని, జాతీయ ఖ్యాతిని కట్టబెట్టి నన్ను విని పెంచుతున్న రసజ్ఞులైన అశేష ఆంధ్ర ప్రజానీకానికి శిరస్సు వంచి నమ్రతగా అంజలి ఘటిస్తున్నా. గంభీర సాగర తరంగాల శబ్ద తరంగాలతో తన్మయించే ఈ విశాఖ నగరానికి చాలా రోజుల తర్వాత నేను వచ్చాను. అది ఓ సత్కార్యం కోసం. భగవంతుని దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నాకెంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ సందర్భంలో ఓ ప్రత్యేకమైన అభిమానుని గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. నా పాటల్ని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వివరణాత్మకంగా విశ్లేషించి, గొప్పగా ఉంటే ఆనందించి, చప్పగా ఉంటే సద్విమర్శ చేసే ఆ అభిమాని ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉంది. ఆవిడ తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటుందని నా నమ్మకం. ఆవిడని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ, క్షమించారు. ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదా? ఆ అమ్మాయి పేరు నీహారిక. నీహారిక, వుడ్ యూ ప్లీజ్ కమాండ్ టు ది దయాసమ్మ. వెళ్ళు, వెళ్ళకపోతే సభ్యతగా ఉండదు. అమెరికాలో పుట్టి అమెరికాలోనే పెరిగిన తెలుగు అమ్మాయి ఈ మధ్యనే మన దేశానికి వచ్చింది. సంగీతం అంటే తనకి ప్రాణం. ఎందుకో తెలియదు, మరి ఈ బాలసుబ్రహ్మణ్యం పాటలంటే చాలా అభిమానం ఉంటుంది. అవునా నీహారిక? అవునండి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను విన్నది, వింటున్నది మీ పాటలు. నేను ఆనందించేది, ఆనందిస్తోంది మీ పాటలే. నా ఇంట్లో ఉండేవి మీ ఫోటోలు, నా గొంతులో పలికేవి మీ స్వరాలు. Well, I'm embarrassed, Niharika. Anyway, thank you. Thank you very, very much. Well, ఇక్కడ ఎవరితో ఉంటున్నావు అమ్మా? నన్ను కంటికి రెప్పలా కాపాడే మా తాతయ్యతో. మా తాతయ్య లేకపోతే నా లక్ష్య సాధన సాధ్యపడేది కాదు. నీహారిక, నువ్వు చాలా మంచి గాయనమని నాకు తెలుసు. కాబట్టి విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ఆడియన్స్, ఇవాళ ఈ కార్యక్రమాన్ని నీ పాటతో మొదలెడదామా? నేనా? నో 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 నో, క్షమించండి బాలు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాతో సహా నీ పాటలు వినడానికి వచ్చాం. మరి నీ పాట వినే అదృష్టం. త్వరలో జరగబోయే స్టేట్ కాంపిటీషన్స్ లో నేను పాల్గొంటున్నాను. దానికి ముఖ్య అతిథి ఎవరో కాదు,
మీరే. అంతేకాదు, నీ చేతుల మీదుగా నేను ఫస్ట్ ప్రైజ్ కూడా తీసుకోబోతున్నాను. ఓ మై గాడ్ నిహారిక, వావ్, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్. యు నో ఇట్ ఇస్ అ కాంపిటీషన్, అందులో ఎంతో మంది పాడేవాళ్ళు ఉంటారు, అయినా కూడా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అంత ధీమాగా ఎలా చెప్పగలం? స్వచ్ఛమైన శ్రావ్యతను, సాటిలేని నవ్యతను అందించే మా మాస్టర్ రవిచంద్ర గారి శిక్షణ. గొప్ప గాయనిగా పేరు తెచ్చుకోవాలనుకున్న తీవ్రమైన కోరిక, గెలిపే గాని ఓటమి ఎరగని ఆత్మవిశ్వాసం నా బలాలు. అందుకని ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చి తీరుతుంది సార్. Ladies and gentlemen, this is really the winner's conference. తనపై తనకు గల ఈ నమ్మకాన్ని చూస్తుంటే నిజంగా అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినంత అనుభూతి కలుగుతుంది మనకు. All the best to you in the future, Niharika. Thank you, sir. Ladies and gentlemen, join your hands for one more round of applause to Niharika. Thank you. Thank you. అయ్యా బాబోయ్, ఎంత ధీమా, ఎంత కాన్ఫిడెన్స్! ఫస్ట్ ప్రైజ్ సరికే తప్ప మరెవరికి రాదని బల్లగుద్ది మరీ చెప్పింది. మన గుండెల మీద తన్నినట్టు మరీ చెప్పింది. అన్నానని కాదు గాని కొండని ఢీ కొట్టబోతున్నాం, మనకంత శక్తి ఉందో లేదో. ఒరే నీరజ్, ఒక పని చేద్దాంరా, ఈ సంగీతం ఈ పాటలు మన వల్ల కాదని చెప్పేద్దాంరా, కానీ నీ ప్రేమ గొప్పదని మాత్రం చెప్పుకుందా. అరే గ్యాస్ బండా, నువ్వు మూస్తావా? ఆ అమ్మాయిని పాటల్లో తప్ప మాటల్లో గెలలేవు, గెలనివ్వదు. వచ్చింది, వచ్చేసింది. ఏంటి అంత ఇదిగా వచ్చేసిందా? ఎంతైనా రెవెన్యూ ఇన్స్పెక్టర్ని నాక్కకి ఎవడికి వస్తాయి ఇలాంటి ఐడియాలు. అబ్బా ఐడియానా, మీకు వచ్చిందంటే ఆర్డినరీగా ఉండదు. ఏది వదలండి గురుగారు, ముల్లుని ముల్లుతోనే తీయాలి. కానీ ఇక్కడ ఎవరికి ముళ్ళు గుచ్చుకోలేదు కదా. అదేరా, బాడీ ఎక్కువ బుర్ర తక్కువ యాదవా. ఆ అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ తనకే వస్తుందని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలిగింది? ఎంక్వైరీ చేయాలి. అక్కర్లేదు, ఆమె కాన్ఫిడెన్స్ కారణం ఆమెకి పాటలు నేర్పుతున్న మాస్టర్ నుంచి వచ్చింది. మాస్టర్ నుంచి కాకపోతే వాళ్ళ మామ దగ్గర నుంచి రానే ఉంటాం. మనకేంట, ఆవేశపడకురా. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మన నీరజ్ కూడా ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ పాటలు ఏవో నేర్చుకోవాలి. మీరు ఉదయం బ్యాంక్ వస్తే ఏదైనా లోన్ కోసం వచ్చారేమో అనుకున్నాను. అయితే నువ్వు పాట నేర్చుకోవాలంటావు? అవునండి. నీకు ఇది వరకు పాడిన అనుభవం ఉందా? అబే లేదండి, కానీ దయచేసి నీ కృతులు వచ్చా వర్ణాలు తెలుసా అని అడగండి ప్లీజ్. ఓకే ఓకే, కానీ పాట ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? సార్, స్ట్రైట్గా హానెస్ట్గా చెప్పాలంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ స్టూడెంట్ నిహారిక. ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకోవాలంటే నేను పాట నేర్చుకోవాలి, పోటీలో పాల్గొనాలి. నిహారిక నా శిష్యురాలని తెలిసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. మా వాడు ఉద్దేశం ఏంటంటే, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు గెలవాలంటే అంతకంటే ఎక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళ దగ్గర నేర్చుకోవాలని. కరెక్ట్. టెల్ మీ, వై డు యు లైక్ నిహారిక? తన్న ప్రాణం అండి. మామూలుగా ఏం చేస్తుంటావు నువ్వు? గ్రూప్ వన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానండి. కానీ టైం తక్కువగా ఉంది, నువ్వు నేర్చుకోవడం పోటీలో పాల్గొనడం సాధ్యమేనా? నిక్కి ప్రేమ కోసం ప్రతి క్షణం ఉపయోగించుకుంటాను సార్. మాస్టారు, ఐ లైక్ యువర్ హానెస్టీ. అయినా నిక్కి గురువుగా ఆమె పాల్గొనే పోటీల్లోనే పాల్గొనడానికి వేరే వ్యక్తికి శిక్షణ ఇవ్వటం నా ఉద్దేశంలో సరైంది కాదు. అందుకే నేను నీకు సంగీతం నేర్పలేను. కంగారు పడకు, నేను నేర్పలేకపోయినా నువ్వు సరిగ్గా నేర్చుకునే చోటు నేను చెప్తాను. మూడా, ముగ్గురు అనొచ్చు కదా, ఈ గుంటూరుకి మనం జంతువుల్లో కనబడుతున్నావా? ఇన్సల్ట్.
ఎందుకొచ్చారు? సంగీతం నేర్చుకుందామని. ముగ్గురికా? కాదు, ఒక్కడికే. వీళ్ళెవరు? తోడు కోసం. ఆడపిల్లవా? అదే లేదండి, అక్షరాల అబ్బాయి, పేరు నీరజ్. కర్ణాటక, హిందుస్థానియా? మరాఠీ. అదేది కాదండి. మరి ఏదో ఒకటి రెండు పాటలు నేర్చుకుందామని. వాట్? ఒకటి రెండు పాటలా? ఒక హాఫ్ డజన్ అయినా పర్లేదండి. ఈ సత్యభామ పార్ట్ టైం టీచర్ కాదు, ఫుల్ టైం గురువు. నా గురించి తెలుసుకోకుండా వచ్చినట్టున్నారు, వెళ్ళండి. అరే, ఈమె ఇలాగే అంటుందని ఆయన కరెక్ట్ గా చెప్పాడు. ఎవర్రా చెప్పింది? మీ అభిమాన్ అంటండి, రోజు రేడియోలో మీ పాటలు వింటారంట. ఆయన మీ గురించి చెప్పింది రాయాలంటే 100 పేజీలు ఖర్చు అయిపోతాయండి. టీవీ సీరియల్ తీయాలంటే 20 ఎపిసోడ్లు కూడా చాలవండి. ఎందుకురా అంత బుస కొడతారు? అసలు విషయానికి రండి. మీతో ఫ్రాంక్ గా చెప్తానండి, నేను ఒక అమ్మాయి చిన్న పందెం పెట్టుకున్నామండి. తను పాల్గొబోయే పాటల పోటీలో నేను పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేశానండి. ఏ పోటీలు? మీ ఇంటి దగ్గర గణపతి ఉత్సవాలా? లేదండి, స్టేట్ కాంపిటీషన్. ఏంటి, స్టేట్ కాంపిటీషన్సా? అవునండి. స్టేట్ కాంపిటీషన్స్ అంటున్నావు? నీకు పాడడం వచ్చండి, మా వాళ్ళకి కూడా తెలుసా విషయం. నీకు పాడడం వచ్చో రాదో తెలుసుకోవాల్సింది నేను. ఈ కోతలు అయితే పోటీలు ఎప్పుడు? వచ్చే నెలలో అండి. ఓకే, నేర్పుతాను. అయితే నా దగ్గర చాలా క్రమశిక్షణతో ఉండాలి, ఒక్కరోజు మిస్ కాకుండా నేర్చుకోవాలి. ఎన్ని గంటలు అని అడగకూడదు, మరి నా ఫీజు ఎక్కువగానే ఉంటుంది. పర్వాలేదండి. కంగ్రాట్స్ రా. ఏంటి, లవ్ అఫేరా? అయ్ బాబాయ్, మీరు బల కైపెట్టించారండి. రోజు ఈ కోతుల్ని వెంటేసుకురా, కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. రేపు వచ్చే మంచి రోజు, అడ్వాన్స్ తీసుకురా. వచ్చేటప్పుడు ఈ చిన్న గురువుకి ఒక పెద్ద క్యాడ్బరీ పట్టుకురా. ఉంటామండి. వస్తామండి. నువ్వు హోంవర్క్ చెయ్యి. సరే మమ్మీ. గట్టిగా లాగవయ్యా కుర్రాడివి. రెండు నెలలకు నవర్ మార్చేస్తే ఎలాగండి? మీరు కూడాను ఈ పట్టెళ్లలో పెద్ద పట్టు ఉండట్లేదు అయ్యా. ఏంటండి సత్యానందం గారు, కొత్త రంగు బ్యానర్ పెట్టారు, కొంప తీసి పార్టీ మార్చారా? రంగు చూసి కంగారు పడకండి, పాత రంగు పొడిచింది లేదు, కొత్త రంగు పీకేది లేదు, అన్ని రంగులు ఒక్కటే. కరెక్టే, కాకపోతే మీరు చూడవలసింది నా ఫేస్ వాల్యూ. మొన్న అదేదో మీటింగ్లో మీరు పార్టీలో క్రమశిక్షణ గల సైనికుణ్ణి, ప్రాణం పోయే వరకు అదే పార్టీకి అంకితం అయిపోతానని చెప్పారు కదండి. ఇప్పుడు ఈ పార్టీ గురించి అదే చెప్తాను, ఏ పార్టీలోనూ అదే చెప్తాము, అది స్టాండర్డ్ డైలాగ్. ఏ లీడర్ అయినా ఇదే చెప్పి చావాలి. అసలు ప్రజల్ని బోల్తా కొట్టించడమే కదా అండి రాజకీయం అంటే. అలా అనకండి, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. మొన్న సింగనపూర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీ పాత పార్టీ ఎమ్మెల్యే ఎంతో సాయం చేశాడు, పాపం కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఆడా, ఆడికి యాక్టింగ్లో డిప్లొమా ఉంది. విశాఖపట్నం జూలోంచి ముసల దగ్గర కన్నీళ్లు అప్పు తెచ్చుకున్నాడు. అలాగా ఆ రాత్రి మున్సిపల్ ఆఫీస్లో మందు పార్టీ పెట్టాడు, అక్కడ ఆడు చేసిన యాక్టివిటీస్ కలర్ ఫోటోస్ ఉన్నాయి, చూపెట్టమంటారా? అమ్మో వద్దులేండి. ఇంతకీ మీరు పార్టీ ఎందుకు మారారండి? ఎమ్మెల్యే టికెట్ కోసం. అన్ని పార్టీలాగా ఈ పార్టీ కూడా గబ్బు పట్టే లోపల ఎమ్మెల్యే అయిపోతాను, పొలిటికల్గా నిచ్చెనెక్కేస్తాను, ఒక పెద్ద పని అయిపోద్ది. దీన్నే టైమ్ అండ్ గేమ్ అంటారు. వంకాయ కలర్ మర్చిపోకండి. కమా, ఇప్పుడు ఫైనల్గా గుర్తెట్టుకోవాల్సింది వంకాయ బెండకాయ రంగులే. ఇదిగో ఈ ఏడు వంకాయ కూర క్యాన్సిల్. నువ్వు లాగవయ్యా. పాడినా ఏ భావం పలికినా, ఏ తీగను మీటినా, ఏ నాదం చిలికినా, ఏ రాగం పాడినా ఏ భావం పలికినా, ఏ తీగను మీటినా, ఏ నాదం చిలికినా, చిందే తేనెలు విందే చేసెను హిందూళములోన.
నువ్వేమో ప్రాక్టీస్ లో ఉన్నావు, ఆయనకేమో ఫ్యాక్టరీలో ఓవర్ టైం. మన పక్కింటి డాక్టర్ గారు ఊర్లో లేరు, అందుకని అలానే వదిలేస్తారా? చూడండి, ఒళ్ళంతా ఎలాకైపోతుందా? పదండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మా, రెస్టారెంట్ కి వెళ్దామే. నో, నీరజ్ కి క్లాస్ ఉంది. అతని ట్రైనింగ్ పూర్తయ్యే వరకు నో అవుటింగ్. బుద్ధిగా చదువుకో. ఎరా నీరజ్, బంధువులై ఉండి ఇలాగే నా కలిసేది? కనీసం ఒక్కసారి ఆయన వచ్చావా? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు పాపం చూడు. ఫీవర్ హైగా ఉంది, ఎందుకైనా మంచిది. రెండు రోజులు మన నర్సింగ్ హోమ్లో ఉంచు. ప్రియమాత గారు, మీరు ఇంటికి వెళ్ళండి, పాపను నేను చూసుకుంటాను. నువ్వా? వరేసుకు, ఆవిడ నువ్వు ఇంటి దగ్గర దించరా. తిప్పుతాను కానీ నువ్వు మ్యూజిక్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. మేడం అసలు చాలా స్ట్రిక్ట్. పర్లేదు లేరా, ఆ విషయం నేను చూసుకుంటాను. నమస్కారం అండి. వచ్చావా? నేను ముందే చెప్పాను, డిసిప్లిన్ చాలా ముఖ్యమని. అయినా రెండు రోజులు ప్రాక్టీస్కి రాలేదు, ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు మానేసి వెళ్ళిపోవచ్చు. సారీ మేడం, ఇంటి పక్కన పాపకి సీరియస్గా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లాను. బయట వాళ్ళ పనులు చేయడానికి 100 మంది ఉంటారు, కానీ నీకోసం సంగీతం ఎవరు నేర్చుకుంటారు? నువ్వే నేర్చుకోవాలి. ఇక ముందు ఒక్కరోజు కూడా అబ్సెంట్ కానండి, ఐ ప్రామిస్ యూ. ఏమిటిది? పూతరేకులండి. నాకు పూతరేకులు ఇష్టమని ఎవరు చెప్పారు? నేనే నీకు ఇష్టమైన వాటి లిస్ట్ ఇచ్చాను, నాది కూడా సపరేట్గా ఇచ్చాను. వీడొకడు మెల్లిగా తినే సోచ కదా, ఎవరన్నా చూస్తే పెద్ద జంతువు ఏదో ఐస్ క్రీమ్ తింటుంది. ఇక్కడికి వస్తే ఐస్ క్రీమ్ తినాలి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. దానేమంటారు దానేమంటారు బాబా, వద్దులే మేనేజర్స్ అంటే ప్రేమికుల రోజు శుభాకాంక్ష. మా వాడు జరపన. అవును, నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? చాలా బాగుందండి. మా వాడు 40 డే వెయిటింగ్. హీస్ గొప్ప టాలెంట్. బూస్ట్ ఈజ్ అవర్ ఎనర్జీ. రైట్. హీ స్ట్రాంగ్, హీస్ గ్రేట్, హీస్ ఫడింగ్ ఐ రన్నింగ్ ఐ వెయిటింగ్. సార్ వస్తానండి. అలాగే బాయ్. ఉంటా సార్. అతను మీకు తెలుసా? కొన్ని రోజుల క్రితం పాటలు నేర్పమని నా దగ్గరకు వచ్చాడు, నేను నేర్పలేనన్నాను. అవును, అతను నీకు తెలుసా? తెలుసు, మా ఇంటి దగ్గరే ఉంటాడు. ఇంటి నిండా నా ఫోటోలు తగిలించుకున్నాడు. చీప్ ఫెలో. నాతో పాటు పాటల పోటీలో పాల్గొంటాట. పాటల పోటీలోనా?
ఎందుకు? అంత మా తాతయ్య చేశాడు. నన్ను చేసుకోవడానికి అదేదో పెద్ద అర్హతలాగా ప్రకటించాడు. పోటీలో గెలిస్తే నేను అతని గురించి ఆలోచిస్తానని చెప్పేశాడు. మరి గెలిస్తే ఆలోచిస్తావా? వాడి గురించా? వాడుత్తి పోకిరి, పేకాడ్రాయుడు. చూడడానికి మంచివాడిలాగానే ఉన్నాడే. ఓ మై గాడ్, మీరు కూడా మా తాతయ్యలాగా. మీ మగాళ్ళందరికీ జడ్జిమెంట్ లేదనుకుంటే. ఏమ్మా, పిల్లలిద్దరు చక్కలేసుకునొచ్చావు, చాక్లెట్లు కావాలా? ఏడుస్తూ ఉంటే ఇంకో ఇద్దరికి గంజా ఇచ్చి ఇంట్లో పెడుతున్నాడు. నీ వల్లే కదా ఇదంతా జరిగింది. సన్నయ్య సూరిగడికి నీ పానిచ్చావాడు కదా. సన్నయ్య సూరిగడ ఎప్పుడు ఎవడికి ఏ పాన్ అమ్ముతారో నాకే తెలియదు. ఇంతకి కేసేంటి? పెళ్ళై 10 ఏళ్ళైనా కడుపు పండలేదని దిగులతో ఎక్కన ఆసుపత్రి లేదు. ఆ డాక్టర్ ఎవరో కొంచెం ఓపిక పట్టమ్మా అని చెప్పింది. అంతేగా, గొడ్రాలతనం పోయి గొడ్డులాగా ఒకే కాన్పులో నలుగురిని కన్నాను. వీళ్ళందరినీ నేనెక్కడ పెంచుచావును. అందుకే నీకిద్దరిని దత్తతిచ్చి పోదామని వచ్చాను. దేవుడో, ఇది ఎక్కడ చావురో? అమ్మ తల్లి, నాకు ఇంకా పెళ్లి పెట్టాలని కాలేదు. వీళ్ళని తీసుకుని నేనెక్కడ ఊరగరు. కావండి, నీకు కొంత లభిస్తాను తల్లి. నువ్వు ఇచ్చే ముష్టి డబ్బుతో నలుగురు పిల్లల్ని సాకాలా? ఈ విషయం నలుగురికి చెప్తాను. నీ పాన్ బండారు బయటపడతాను. పెట్టవమ్మ పెట్టు. నువ్వు ఎంత చెబితే నాకంత పబ్లిసిటీ. పిల్లల్లేని తల్లులంతా నాలా మొగులని నా పాందిమని ఎల్లండ్రా బాబో అంటారు. అర్జెంట్ కి సెంట్రల్ మొదలెట్టి ఎల్లవే. ఇంతలోని ఎట్టారు ఎవరు సరిపోయారా దొంగ సచ్చినాడా? ఎల్లవే. శంభులింగం పాన మజాక. నిక్కి, నువ్వు సెలెక్ట్ చేసిన యాపిల్స్ ఏవి బాగలేవమ్మా. కరెక్ట్ అండి, మీరే చెప్పండి. ఫ్రూట్ షాప్కి వచ్చి మంచి ఫ్రూట్ సెలెక్ట్ చేసుకోలేని మీ మనవరాలు జీవితంలో మంచి మొగుడిని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది కల్నల్ గారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. థాంక్స్. కుళ్ళిన పళ్ళె ఏరుకుంటాను, కుంటి వాడినే కోరుకుంటాను. నా గురించి, నా జీవితం గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నేనా? నీ మంచిని కోరుకునేవాడిని, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవాడిని. నిక్కి తీసుకో. నిక్కి, నీకు జీవితం పట్ల ఉన్న ఆలోచనలు రాంగ్. కల్ల గారు, ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, తీసుకోండి. అసలు జీవితంలో నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడిని, నీకు తోడు నీడగా ఉండేవాడిని కోరుకోవాలి. కానీ ఏవనాలు కూనరాగాలు తీసుకునేవాడిని కాదు. నిక్కి, నేను కొన్ని సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకుంటానమ్మా, జస్ట్ యూ క్యారీ ఆన్. జీవితానికి సంగీతానికి ముడిపెట్టడం చాలా డేంజరస్. ఓకే, పాటలు బాగా పాడేవాడు, ఒట్టి చవటైతే ఏం చేస్తావు? జీవితంలో చాలా థ్రిల్ మిస్ అవుతావు. షట్ అప్. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? పోటీలో పాల్గొందామని ప్రాక్టీస్ మొదలెట్టావు, ఎలాగో ఎంట్రీ రాదు, అందుకని బోడి సలహాలు ఇస్తున్నావు. పళ్ళేరుకో, పెద్ద మాటలు మాట్లాడుకో. పత్తాతయ్యా, ఏంటండి వివేకానంద్ గారు, ఏంటా పూజారి వేషం? మన నీరజ్ ప్రసాద్ కి శుభం కలగాలని ప్రత్యేకించి పూజలు చేయించా. పిన్ని గారు, నీరజ్ ఎక్కడ? ఏంటే నీరజ్ ప్రసాద్, ప్రసాదం తీసుకోవయ్యా. నీకోసం ప్రత్యేకంగా పూజలు చేయించారంట్రా. అవునా? థ్యాంక్స్ అండి. సార్ పోస్ట్. ఎక్కడి నుంచిరా ఉత్తరం? నాయనమ్మా, నేను పాటలు పట్టలే సరిపోయాను. సార్, నేను సరిపోయాను. ఏంటి సరిపోయాను? కంగ్రాచులేషన్స్ నీరజ్. థ్యాంక్ యూ. మన నీరజ్ మనసు మంచిది, అందుకే అతనికి ఎప్పుడు విజయమే. నువ్వే టైం పడిపోయా, ఈసారి పాస్ అయిపోతా గ్యారెంటీగా. రే బామ్మర్ది, మన నీరజ్ పోటీలకు సెలెక్ట్ అయ్యారా? నాకు తెలుసు బావా, అడుగుతాడని. అరే డ్రమ్ము, ఎంత శుభవార్తరా. ఒరే నీరు, నీకు తిరుగులేదురా, దున్నే. ఏ పోస్ట్ మ్యాన్, నిహారిక లెటర్ వచ్చిందా? అవునండి. ఇచ్చేయి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మీరా? బాగోదండి. పర్లేదు ఇవయా. రే కాశీ, చాలా అర్జెంట్ మ్యాటరు, ఆపే ఉంటే పచ్చడైతే సరిగా. ఈనోడండి. మధుమాస వేళలో మధుమాస మనసైన చిన్నది లేదేలను మధుమాస వేళలు మరుమల్లెతో. మై నేమ్ ఇస్ ఇన్ ద లిస్ట్, డోంట్ బి షాక్డ్.
సారీ, నీకు ఆర్గనైజేషన్ వాళ్ళు లెటర్ పంపించారు, తీసుకో. హౌ డేర్ యు, నాకు వచ్చిన లెటర్ నువ్వు తీసుకుంటావా? సాటి మనిషిగా పోస్ట్ మ్యాన్ కి కొంచెం శ్రమ తగ్గించాను. నమస్కారం అండి. కూర్చో. ఏమిటమ్మా లెటరు? నికి, ఆ లిస్టులో నీ పేరు ఉందో లేదు చూడు. నీలాంటి పేరు చూసినట్టు గుర్తు, అయినా నువ్వు కన్ఫర్మ్ చేయడం బాగుంటుంది కదా. చెక్ 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 ఏమ్మా, నీ పేరు యాక్సెప్ట్ చేశారా? తాతయ్య, ఆ ఇడియట్ ఏదో వాగాడని నువ్వు కూడా అలాగే మాట్లాడతావా? నేను అప్లై చేయకపోయినా వాళ్ళు నన్ను బ్రతిమలాడి మరీ పాడిస్తారు తెలుసా. ఐ యామ్ ఎ స్టార్ అట్రాక్షన్ ఫర్ దెమ్. కానీ ఇలాంటి వాళ్ళని రాష్ట్ర స్థాయి పోటీకి ఎలా అనుమతించారో నాకేం అర్థం కావట్లేదు. తర్వాత అర్థం చేసుకుంది. కానీ ఇది ఎలా ఉంది? ఓకే విధి వాళ్ళం, ఓకే కాంపిటీషన్ సెలెక్ట్ అయ్యాం. వాట్ ఏ బ్యూటీ యార్. అసలు పోటీలో మన ఇద్దరం కలిసి ఎంత చక్కగా డ్యూటీ పడుకుంటే ఎలా ఉంటుందంటో. యు టాకింగ్ టూ మచ్. ఈజ్ ఇట్ నిక్కి, నువ్వు అటు గమనించలేదు, ఆ లిస్టులో నీ పేరు కంటే నా పేరే ముందుంది. బహుశా రేపు రిజల్ట్ కూడా అలాగే ఉంటుందేమో. షట్ అప్. చిట్టి నీడు అని తగిలించుకున్నావుగా, అందుకే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నీ పేరు ముందుంది. పెద్ద పోజులు ఇవ్వకు. పోటీకి ఎంట్రీ సంపాదించలేనన్నావు, సంపాదించాను. రేపు నాకే ఫస్ట్ ప్రైజ్ రావచ్చు, అప్పుడు మరి నాతో ఏముంది? అగ్రిమెంట్ ఆనర్ చేస్తావు. తాతయ్య, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. హలో, సాటి కళాకారుడికి మర్యాద ఇవ్వడం నేర్చుకో. తాతయ్య, ఒక కప్పు కాఫీ తాగుదాం. నువ్వు మామూలుగా మాట వినవు కదా, ఊరే కాసి. కూల్ కూల్ బేబీ, నేను రాయల్గా వచ్చాను, రాయల్గా వెళ్తాను. కాంపిటీషన్ బాగా ప్రిపేరు. యాపిల్ ఎలాంటి సెలెక్ట్ చేసావో టేస్ట్ చేసి చెప్తాను. ఉంటానండి కళ్యాణ్ గారు. ఓకే, గుడ్ లక్. పాట పేరు చెబితే పారిపోతాడు అనుకున్నాను, కానీ నీతో పోటీ చేసే స్థాయికి ఎదిగిపోతాడు అనుకోలేదు బేబీ. ముమ్మాటికి అసాధ్యుడే. అవును, ఇంతకీ పోటీలో పేరు ఎలా చేర్చుకున్నాడంటావు? ఎవరికైనా లంచం ఇచ్చుంటాడు. ఏమైనా నిక్కి, నువ్వు ఈ పోటీలో ఓడిపోవడానికి వీల్లేదమ్మా. గెలవలేకపోతే నీకేమవుతుందో నేను ఊహించుకోలేనురా. తాతయ్య, నా కోసం, నా సంగీతం కోసం నువ్వు పడ్డ కష్టం నేను వృధా పొందివం తాతయ్య. ఫస్ట్ ప్రైజ్ డెఫినెట్ గా మందే. దట్స్ మై నిక్కి. అవును, నువ్వు మెడిసిన్ తీసుకున్నావా? ఎప్పుడు? నిన్న. తాతయ్య, ఆడవయ్య కుర్రాడు స్పీడ్ లేదు, చాలా టఫ్ గా ఉందండి. నమస్కారం వివేకానంద గారు. నమస్కారం. జై సీతారాం. ఏంటండి తిరుబడిగా చెస్ ఆడుకుంటున్నారు? ఏదో కాలక్షేపం. ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? ఉండండి, కుర్చీ తెప్పి. అక్కర్లేదండి, సర్దుకుంటాను. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన వార్డుకి పోటీ చేస్తున్నానండి. బాగా తెలిసిన వాళ్ళు కదా, ముందుగా మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. అదేంటండి, మొన్న అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారుగా. నిజమే, పోటీ చేశాను, కానీ ఫలితం ఏమైంది? తన్నింది. అందుకే అసెంబ్లీకి పోటీ చేసి ఇలా వార్డుకి పోటీ చేయడం అవమానం కదటండి. ఎంత మాత్రం కాదు, రాజకీయాల్లో రివర్స్ ఫర్వర్డ్ మామూలే. ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళలేదని డేలా పడిపోకూడదు, హైదరాబాద్ అసెంబ్లీకి వెళ్ళలేదని హైరాణ పడిపోకూడదు. ముద్దుగా మున్సిపల్ వార్డుకి ప్రిపేర్ అయిపోవాలి. అయిపోయారు. ఎంత అనుభవం ఉన్నవాళ్ళు, ఇదేం కక్కుర్తి అండి? కక్కుర్తి కాదు, ఫస్ట్ సిటిజన్ అవడానికి మాత్రం. ఫస్ట్ సిటిజన్? అదెలా? నేను గెలిచి మా వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తే నేనే ఇక్కడ విశాఖ మేయర్. మీ వాళ్ళు గెలవాలి కదా. తప్పకుండా గెలుస్తారు. మీ దగ్గర కలెక్ట్ చేసిన షేర్ మనీ నా దగ్గరే ఉంది, దాంతో 20 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టాను. నా మేయర్ పదవికి ఠొక్కలేదు. అదేంటండి, మొన్న షేర్లో నా చేత 100,000 పెట్టించారు. కంగారు పడకండి, మేయర్ అయ్యాక ఇచ్చేస్తాను. అభివృద్ధి పనులకు కావాల్సిన ఫండ్స్ అన్ని నా దగ్గరే ఉంటాయి. అందాక కులాసాగా చెస్ ఆడుకోండి, బోరు కొడితే చీట్లు ఆడుకోండి, అది బోరు కొడితే దెబ్బలు ఆడుకోండి, నేను జనంతో చీటింగ్ ఆడుకోండి. నీరజ్ గుడ్. పోటీకి ఇంకా 3 రోజులే ఉంది. ఇవాళ నేను చెప్పిన గమకాలి పాటలో యాడ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయి. తప్పకుండా మేడం. డోంట్ వరీ, ఫస్ట్ ప్రైజ్ నీదే. అంతా మీ ఆశీర్వాదం అండి. ఓకే ఓకే. వెళ్తానండి. అలాగే, నీ మూడ్ డైవర్ట్ కాలేదు. ఓకే మేడం.
హలో వచ్చే వచ్చే ఫ్రెష్ డికాక్షన్ కాఫీ నీకు ఒక గ్లాస్ తీసుకురానా అలవాట్లేదు ఇట్స్ ఓకే ఏం పని మీద వచ్చావు సంగీతం నేర్చుకోవడానికేనా హలో ఇక్కడ అంత సీన్ లేదు నేనేమీ మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి రాలేదు మరి దేనికొచ్చావు ఇందాక మోటార్ బైక్ మీద వెళ్ళాడే అతను ఇక్కడ నేర్చుకుంటున్నాడా అవును అయితే ఏంటి ఆ రోమియోకి సంగీతం నేర్పే టీచర్ ఎవరా అని చూద్దామని వచ్చాను పర్లేదే పోయి పోయి మీ దృష్టి స్టేట్ కాంపిటీషన్ మీద పడింది గ్రేట్ అవసరమైతే ఇంటర్నేషనల్ స్థాయి మీద కూడా పడుతుంది ఎనీ అబ్జెక్షన్ నో కాకపోతే వాడు నా కోసం పాటలు నేర్చుకోవటం వాడి డబ్బు కోసం నువ్వు పాట నేర్పటం ఇదంతా షేర్ గ్రీడీనెస్ కాదా ఓ నువ్వేనా మా నీరజ్ డ్రీమ్ గర్ల్వి అందగత్తెవే కానీ మేనర్స్ కొంచెం తక్కువ అనుకుంటాను మా నీరజ్కి నేర్పించటమే కాదు గెలిపించి తీరతాను వాట్ యు ఊరు పేరు లేని దానివి నువ్వు నువ్వు గెలిపిస్తావా స్టాప్ ఇట్ నా స్టార్స్ బౌండ్ ఉంటే నీలాంటి వాళ్ళు నా ఇంటర్వ్యూ కోసం బయట నిలబడేవాళ్ళు ఎస్ నీరజ్కి ఫస్ట్ ప్రైజ్ తప్పకుండా వస్తుంది ఎందుకో తెలుసా అతను నేర్చుకున్నది ఈ సత్యభామ దగ్గర అతన్ని గొప్ప స్టార్ని చేస్తాను యునో నీ బాలు కంటే గొప్ప స్టార్ని చేస్తాను షటప్ అడ్రస్ లేని నీలాంటి గురువులు పిల్లి కూతలు కూసే వాళ్ళంటి గాయకులు మా బాలుగారి నీడని కూడా తాకలేరు పోటీలో మీలాంటి వాళ్ళని డస్ట్ బిల్లు పారేస్తాను యు డోంట్ నో ద పవర్ ఆఫ్ నిక్కీ సరే చెప్తాను ఓకే నేను చెప్తానన్నాను కదా అదిగో నిక్కీ వచ్చేసింది మాట్లాడండి హలో నిక్కీ నేను మా డాడీని ఇంకా కాంపిటీషన్ 3 రోజులే కదమ్మా ఉంది నేను మమ్మీ కాన్ఫిడెన్స్ కని న్యూయార్క్ వెళ్తున్నాం అందుకే గుడ్ లక్ చెప్దామని బాగా ప్రిపేర్ అయ్యావా ఓ డాడీ ప్రిపేర్ అయినా కాకపోయినా ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాదే వైడు వారి నీ గురించి నాకు ఎప్పుడు బెంగలేదమ్మా బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ ఇదిగో మమ్మీ నిక్కీ చెప్పు కనీసం ఈ కాంపిటీషన్ అయిన తర్వాత అయినా పెళ్లి గురించి ఆలోచించవే మంచి అబ్బాయిని పంపిస్తే తిప్పి పంపేశావు మమ్మీ ఇది తప్పించి వేరే సబ్జెక్ట్ లేదా నీకు అమ్మను నాకు నీ పెళ్లి తప్పితే వేరే ఆలోచన ఉండదు ఉండబోదు నిక్కీ ఇవన్నీ పట్టించుకోకమ్మా నువ్వు కాంపిటీషన్ మీదే కాన్సంట్రేట్ చెయ్యి అలాగే తాతయ్య ఏం తాతయ్య డల్ గా ఉన్నా కొంచెం నలతగా ఉందమ్మా హాస్పిటల్కి వెళ్దాం పద ముందు కాంపిటీషన్ అవని తర్వాత చూసుకుందాం నాని ఇదిగో మీ టీచర్ గారికి ఇవ్వాల్సిన మిగతా పైకం ఓకే ఇది కూడా ఇవ్వు ఇదేంటే చీర ఇంత తక్కువ కాలంలో నువ్వెంతో సాధించేట్టు చేసింది నేనెంతో సంతోషపడ్డానని నాకు అనుగ్గా ఇవ్వు అలాగే ఉంటానే గుడ్ ఈవినింగ్ మేడం ఇదిగోనండి మిగతా బ్యాలెన్స్ ఆగు రే అది ఇవ్వు తీసుకో ఇదేంటండి నువ్వు మొదటిచ్చావే ఆ డబ్బు తిరిగి ఇవ్వడం నాకు నీ డబ్బు కాదు కావాల్సింది ప్రపంచం అంతా తెలిసేలా నీ గెలుపు నాకు కావాల్సింది అదేగా మేడం అందుకే అంత శ్రమ పడి మీ దగ్గర ట్రైనింగ్ పొందావు కాబట్టి మనల్ని చెత్త కుప్పలో పారేస్తావన్న వాళ్లకు నువ్వు నీ సంగీతంతో బుద్ధి చెప్పాలి ఎవరికండి నీ నిక్కీకి నిక్కీయా ఇక్కడికి వచ్చిందా అవును మన ఇద్దరి గురించి అవమానకరంగా మాట్లాడింది అసలు ఆమెలో ఏం చూసి ప్రేమించావు నీరజ్ సారీ మేడం నా వల్ల మీకు అవమానం జరిగింది బట్ ఈ పోటీలను నేను తప్పకుండా గెలుస్తా మేడం దయచేసి డబ్బు తీసుకోండి ప్లీజ్ నో నా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నేను నీ నుండి ఆశిస్తుంది డబ్బు కాదు టేక్ ఇట్ కనీసం ఈ చీరైన తీసుకోండి మేడం మా నాయనమ్మ ఎంతో ప్రేమతో పంపించింది ప్లీజ్ సరే ఈ చీరను కట్టుకునే నేను పోటీలకు వస్తాను ఈ చీరను నన్ను చూస్తూ నువ్వు నీ గెలుపుని గుర్తుంచుకోవాలి నేను రాలేనమ్మా నువ్వు లేకుండా ఎలా పాడగలను తాతయ్య నువ్వు రావాల్సిందే చెప్పాను కదమ్మా కొంచెం ఇబ్బందిగా ఉంది
అన్ని గంటలు ఆడిటోరియంలో కూర్చోలేనురా. నాకు తోడు కాశీ ఉంటాడుగా, వెళ్ళిరా, వెళ్ళి ఫస్ట్ ప్రైజ్తో తిరిగిరా. ఈ రోజు కోసమే కదమ్మా నువ్వు నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది. బ్లెస్ మీ తాతయ్య. విజయోస్తు తల్లి. మహతి రెడీయా? వస్తున్నా. అబ్బో డ్రెస్ చాలా గ్రాండ్ గా వేసావు. నిక్కి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుంది కదా, అందుకే తనతో ఫోటో కోసం. అప్పుడే నిక్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసావు అన్నమాట. ఆఫ్ కోర్స్, నిక్కి కాకుండా ఫస్ట్ ప్రైజ్ ఎవరికి రాదు, రాకూడదు. ఐ సీ, కమ్ ఆన్. అందరు రెడీ అయిపోయారా? వస్తున్నాడు రా. ఆగు నాని, ఈ గొలుసు మీ అమ్మకు స్వామీజీ ఇచ్చారు, వేసుకో. నీరజ్ ప్రసాద్, నీరజ్ ప్రసాద్ కి జై. నీరజ్ ప్రసాద్ కి జై. ఇప్పుడు పాడబోయే అభ్యర్థి చిట్టినీడి నీరజ్ ప్రసాద్. మరోసారి పిలుస్తున్నాను, నెక్స్ట్ సింగర్ చిట్టినీడి నీరజ్ ప్రసాద్. నెక్స్ట్ సింగర్ మిస్ నీహారిక రంగనాథ్ ఫ్రమ్ యుఎస్ఏ. పోటీలో విజేతను ప్రకటించి బహుమతిని అందించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. విజేతలు ఇష్టమండి. ఈనాటి ఈ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎంపిక చేసిన విజేత మిస్ నీహారిక రంగనాథ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఈ అమెరికా తెలుగమ్మాయి నీహారిక అద్భుతమైన గాన ప్రతిభతో పాటు పుష్కలమైన ఆత్మవిశ్వాసానికి కూడా ప్రతిరూపం. పోయిన నెల ఇదే వేదిక మీద ఒకనొక నా కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ తనే పొంది తీరుతానని ధైర్యంగా ప్రకటించింది, సాధించింది కూడా. నీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. గాడ్ బి విత్ యు ఆల్వేస్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడా మీ హీరో? ఓడిపోతాడని తెలిసి ముందే జారుకున్నాడా? గర్వంతో అర్హత లేని వాణ్ణి అందులో మెక్కిద్దాం అనుకున్నా, బోర్ల పడ్డా. నన్ను చూడు, ముందే డిక్లేర్ చేసి ఈ ట్రోఫీని సాధించాను. దాట్ ఈస్ నిక్కి. నిక్కి, మీ తాతకి చాలా సీరియస్గా ఉంది.
హీ ఇస్ ఓకే నౌ. అసలు ఏమైంది? నేను చెప్తాను నిక్కి. కాశీ, కాశీ రే గారు, కాశీ రాయ్గారు. ఏమైంది? రబ్బిగా ఉంది, డాక్టర్ని పిలు. అలాగే. బాబు ఆపండి, ఆపండి, ఆపండి. తల్నాథ్ గారికి గుండెపోటు వచ్చింది. డాక్టర్ గారు మీరు త్వరగా రండి. డాక్టర్ గారు త్వరగా. ఓ మై గాడ్. తల్నాథ్ గారు నీరజ్, నేను చూసుకుంటాను, నువ్వు కంపెనీకి వెళ్ళు. ఆయన్ని హాస్పిటల్లో చేర్చి వెళ్తాను, నువ్వు వెళ్ళి ముందు కార్ సిద్ధం చేయి. బాబు మన కార్ స్టార్ట్ అవుతలేదురా. ఒక పంజీ, డాక్టర్ తేజకి ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకుని రమ్మను, తొందరగా వెళ్ళు. ఒరేయ్ టైం అయిపోతుందిరా నీరజ్. నార్మల్. స్టాప్ స్టాప్. రండి. నీరజ్ ఇంజక్షన్ అర్జెంట్, వెళ్ళి తీసుకురా. ఓకే. పర్వాలేదు, స్టెబిలైజ్ అవుతున్నారు. నీరజ్ ప్రసాద్ నా మాట విన, ఇప్పుడైనా వెళ్ళు, ఏదోలో వాళ్ళకి నచ్చ చెప్పి పోటీలో పాల్గొవచ్చు. రే ఫూల్, ఏంటి అలా చూస్తున్నావు, కదలు. నాని, ఆయన పరిస్థితి చక్కబడిందిగా, నువ్వు వెళ్ళి నీ అదృష్టాన్ని పరీక్షించుకోరా. ఈ రోజు కోసమేగా ఇంత కష్టపడ్డావు. టైం అయిపోయింది నాన్నమా, అయినా ఈ పరిస్థితిలో పాటం నా వల్ల కాదే. ఒరే నాని, నిక్కి వాళ్ళ తాత అంటే ప్రాణమే. అది నిక్కి జరిగింది. He's all right now. Don't worry. Relax. Nikki, Kalnal garu ela undi? Doctor out of danger annaru. స్నేహితులు ఒత్తిడి చేసినా, నాయనమ్మ బ్రతిమిలాడినా, పోటీలకు రాకుండా నీ తాతయ్యను రక్షించడానికి నీరజ్ ఇక్కడే ఉండిపోయాడు. యునో సంథింగ్ నికి, నీరజ్ వాళ్ళ పోటీలో పాల్గొనుంటే ఫస్ట్ ప్రైజ్ డెఫినెట్గా గెలిచేవాడు. నీ మాస్టర్ని నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఇది బిందువు గారి. విరాళి పాడిన నిరాశ నీడల స్వరాల గీతికనో, వసంత వేళల ఎడారిదారుల చలన్ మరీచికనో, ఓ ప్రియా. మల్లె గంధాల జన్మ బంధాల రాగమే, పిలిచే శృంగార సప్త వర్ణాల మేఘ సందేశ గీతమే. చెప్పి చెప్పలేని ప్రేమ, చెప్పక తప్పదెందుకమ్మా, తప్పెడుకుంటే లోతు ప్రేమ, చెప్పుడు ఆపలేనిదమ్మా. నాలో రేపింది నీ మౌన రాగమేనా, ఓ ప్రియా.
అంచులు సడిలేని మౌన రాగం చందమామ వేళ చలి సంధ్య గాలి వీస్తే ఎదలోయలు పొదరిళ్ళను కదిలించు భావగీతం ఉన్నాగా తోటల్లో సన్నాయి మోగే వేళ మిన్నాగు పైటల్లో తారే యోగే వేళ చుక్క చుక్కలో చూపులెందుకో జమ్మ చెక్కలాడే చూపు చూపులో దీపి బలపులే లేత బాసలాడే జన్మ శృంగార సంకీర్తనైన వేళ శృంగార సప్త వర్ణాల మేఘ సందేశ గీతమే చెప్పి చెప్పలేని ప్రేమ చెప్పక తప్పదెందుకమ్మా కుప్పెడు గుండెలోతు ప్రేమ చప్పుడు ఆపలేనిదమ్మా నాలో రేపింది నీ మౌన రాగమేనా ఓ ప్రియా ఓ ప్రియా. సో దట్ ఈజ్ నీరజ్. సరదాకి స్నేహితులతో పేకాడుతుంటే అతన్ని చూసి జులై అన్నావు, రోమియో అన్నావు, నీ వెంట పడుతున్నాడన్నావు. అతను వివరించబోతే ఎంతో చులకన భావంతో చూశావు. బట్ నీకి నీ పట్ల అతని ప్రేమ నిజమైందని నాకనిపించింది. అందుకే తను పోటీలో గెలవాలనే ఉద్దేశంతోనే అతన్ని నాకంటే బెటర్ టీచర్ దగ్గరికి పంపాను. నీరజ్ టీచర్ సత్యభామ ఎవరో తెలుసా? నా భార్య. ఆవిడకు పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని ఆశ ఉండేది, కానీ దానికోసం ఓపిక పట్టలేకపోయింది. ఎందుకో మా మధ్య ఎక్కడో చిన్న అపశృతి వల్ల విడిగా బ్రతుకుతోంది. ఏనాటికైనా పైపూత లాంటి తన ఆవేశం తొలగిపోయి నిజమైన అభిమానం బయటపడుతుందనే నమ్మకంతోనే తను ఏ ఊరు వెళ్ళినా నేను అక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఆమె శిష్యుడైన నీరజ్ ఇవాళ నా దృష్టిలో నిజమైన విన్నర్. నీకు సంగీతం తప్ప వేరేది ఇష్టం లేదని తెలిసి దాని ద్వారానే నిన్ను గెలవాలని ఎంతో కష్టపడి నెల రోజుల్లోనే నీతో పోటీ పడే స్థాయికి ఎదిగాడు. అతను సమర్థుడు, పట్టుదల అలవాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే ప్రూఫ్ అవసరం లేదు. అతనికి మళ్ళీ నీతో పోటీ చేసే అవకాశం రాకపోవచ్చు, కానీ ఇవాళ వచ్చిన అవకాశాన్ని మీ తాతయ్య కోసం, అంటే నీకోసం త్యాగం చేశాడు.
నీరజ్, నువ్వు పోటీలకు రాకపోతే నాకు గొప్ప అవమానం జరిగినట్టు, నా ప్రతిభ మొత్తం దెబ్బతిన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ నిజం చెప్తున్నాను, కొన్ని రోజులైనా నీకు టీచర్ కాగలిగినందుకు గర్వపడుతున్నాను. నికి, జీవితంలో మనకేం కావాలో, మనం ఎటువైపు వెళ్లాలో తెలియటం చాలా ముఖ్యం. కల్నల్ గారు జాగ్రత్త, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. మహతి, వెళ్దాం పద. ఫోటో నీ దగ్గర ఎందుకుంది? నీరజ్ అనే దగ్గర తీసుకున్నాను. ఎందుకు? ఈ అమ్మాయి అన్నయ్య ఒకటవ్వాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. అంతరంగమంతా అభిమానమల్లుకుంటే విను వీధిలో వినిపించుల సడిలేని మౌన రాగం. చందమామ వేళ చలి సంధ్య గాలి వీస్తే ఎదలోయలు పొదరిళ్ళని కదిలించు భావగీతం. ఉన్నాగా తోటల్లో సన్నాయి మోగే వేళ, మిన్నాగు పైటల్లో నారే యోగే వేళ. చుక్క చుక్కలో చూపులెందుకో జమ్మ చెక్కలాడే, చూపు చూపులో దీపి మలపులే లేత బాసలాడే. జన్మ శృంగార సంకీర్తనైన వేళ. జీవితాంతం నీతో కలిసి పాడటమే కాదు, కలిసి నడవాలనుంది. అనుమతిస్తావా?